कैसा कुमार भैया यीशु है कैसा कुमार तेलीदा तेलीदा ये पाट नेन इंत सीरियस का पाट नेर्पिस्तुंटे इकड़ ओक अक्क एं चेस्तुंदो तेलुसा अंकुल ओ कंकुल अनि पिलुस्तुंदि नन्नु पेंकुल अंट నన్ను అంకుల్ అని పిలువమన్నానా ఏమని పిలువమన్నాను పొద్దున పాట నేర్పించి నన్ను అన్న ఏమని పిలవాలా అంకుల ఇంకొక అన్న వచ్చాడు కదా ఇంకొక అన్న పెద్ద అన్న అన్ని పెట్టుకున్నాడు తలకి టోపీలు రకరకాల టోపీలు పెట్టుకుని మస్తు డాన్స్ చేసిండ్లే అన్ననేమని పిలవాలా అన్నను కూడా అన్ననే పిలవాలా ఓకేనా నన్ను కూడా ఏమని పిలవాలా మధ్యలో అంకుల్ అన్నారు అనుకో నాకు ఏడిపోతుంది నేను వెళ్ళిపోతాను ఏయ్ నో 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 యూ షుడ్ నాట్ కాల్ మీ దాట్ ఓకే రైట్ ఇష్యూ హే చెప్పండి ఇష్యూ హే గట్టిగా రే గట్టిగా అంటే ఇంక గట్టిగా నన్ను రాని ఇష్యూ హే కైసా కుమార్ భయ్యా అర్థమేంటో తెలుసా తెలీదు అన్నయ్యా అనాలి ఓకే అర్థమేంటో తెలుసా ఎప్పుడైనా కుండలు చేసే వాళ్ళని చూసారా అవునా వాళ్ళు చే కుండలు కుండలు యూనో కుండ కుండ తెలుసా ఇంగ్లీష్లో పిఓటి పాట్ అంటారు కదా వాటిని తయారు చేసే వాళ్ళని చూసారా వాళ్ళు ఏం తయారు చేస్తారు ఇదిగో ఎవరైనా మాట్లాడారు అనుకో వాళ్ళని ఒక్కరినే ముందుకు పిలిపించి యాక్షన్ చేపిస్తా అక్క నీ గురించే చెప్పేది ముందుకు వచ్చి యాక్షన్ చేస్తావా నీ ముందు నక్క రైట్ ఎవరైనా బాయ్స్ కూడా చేయలేదనుకో మాట్లాడడానికి ముందు పిలిపిస్తా నెక్స్ట్ వీ హ్యావ్ వన్ వండర్ఫుల్ సెషన్ ఓకే మనకు దాని తర్వాత ఈ పాట తర్వాత మంచి అన్న ఏంటన్నా గేమ్సా అదే ఉందా రైట్ ఏంటి అదేదో షో అంట ఉందా రైట్ పప్పి షో అంట పప్పి షో ఉందా రైట్ ఉంది మరి మీరు అల్లరి చేసి పాట నేర్చుకోలేదు అనుకో ఇట్లా లేట్ అయిపోయింది అనుకో మీకు అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి త్వరగా నేర్చుకోవాలి ఓకేనా సో ఏసయ్య మనలను ఎంతో చక్కగా సృష్టించాడు కదా అవునా కాదా నన్నైతే చాలా సన్నగా సృష్టించాడు అంకుల ఒరే అంకుల్ కాదురా అన్న రైట్ ఏసయ్య నన్ను ఎలాగ సృష్టించాడు అమ్మో ఏమేం మాటలో వింటున్నా నిన్ను బండగా సృష్టించాడు అన్న అడ్డ ఓయ్ అమ్మా నేను వెళ్ళిపోతాను నా నా వల్ల అయితే లేదు ఇది ఓకే రైట్ కొంతమందిని ఏసయ్య చాలా హైట్గా సృష్టిస్తారు కదా అమ్మో ఆయన ఏంట్రా బాబు అంత హైట్ ఉన్నాడు అంటాం కదా కొంతమందిని ఏసయ్య చిన్నగా చేస్తాడు కదా కొంతమందిని ఏసయ్య నాలాగా అందంగా చేస్తాడు అంటే మీలాగా మీరు మీరు అనుకోండి అందంగా చేశాడు కదా రైట్ ఇష్యూ హే గట్టిగా చెప్పాలి ఇష్యూ హే కైసా కుమార్ భయ్యా ఏసయ్య ఏది చేసినా మంచిగానే చేశాడు కదా అవునా కాదా రైట్ ఒకసారి నేను పాడతాను మీరు వినండి ఓకేనా రెడీయా బ్రో రెడీయా దట్స్ గుడ్ రెడీయా ఇషు హే కైసా కుమార్ భయ్యా ఇషు హే కైసా కుమార్ ఇషు హే కైసా కుమార్ భయ్యా ఇషు హే కైసా కుమార్ ఇషు హే కైసా కుమార్ భయ్యా ఇషు హే కైసా కుమార్ ఇక్కడ వరకు వచ్చిందా పాడదాం అందరం కలిసి పాడదామా అబ్బా మీ అంత ఫాస్ట్ ఎవరు నేర్చుకోరు తెలుసా వామ్మో ఇంత ఫాస్ట్ ఉంటే మాకు కష్టం రా నాయన ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో అని మేము ఆలోచన చేసుకోవాలి ఓకే వా అందరం కలిసి పాడదాం ఇలా అంటే ఏంటి ఇష్యూ హే మంచం యూ హ్యావ్ టు రొటేట్ ఓకే రైట్ వన్ టూ త్రీ గో ఇష్యూ హే కైసా కుమార్ భయ్యా ఇషు హే కైసా కుమార్ పాడాలి గట్టిగా భయ్యా ఇషు హే కైసా కుమార్ ఇషు హే కైసా
బనాయా, గోరా బనాయా, కాలా బనాయా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ తెల్లగా చేశాడు. నా అంత తెల్లగా ఇక్కడున్న వాళ్ళలో ఎవరుండరు. గోరా బనాయా, కాలా బనాయా, జోబీ బనాయా అంటే ఏది చేసినా కూడా ఏసయ్య మంచిగా చేశాడు. అవునా కదా? మనం తెల్లగున్నా నల్లగున్నా ఎలాగున్నా సరే ఏది చేసినా కూడా మంచిగా చేశాడు కదా. జోబీ బనాయా, అచ్చా బనాయా, జోబీ బనాయా, అచ్చా బనాయా. ఒకసారి నేను భారత వినండి, ఓకేనా? గోరా బనాయా, కాలా బనాయా, గోరా బనాయా, కాలా బనాయా. ఇలా అంటే ఏందది డూయింగ్, అమ్మో ఇది భలే ఉంది. ఇలా అంటే ఏంటి? హలో, తెల్లగా నల్లగా కాదు, ఇందులో చెప్పు ఇదేంటి. గోరా బనాయా, అచ్చా కాలా బనాయా, జోబీ బనాయా, అచ్చా బనాయా. ఇషు 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 హే కైసా కుమార్ భయ్యా. ఇసాకనా ముందుకురా. ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్. ఓకే రైట్. ఇప్పుడు లంబా బనాయా, నాటా బనాయా, లంబా బనాయా అర్థమేంటి? పొడుగా పొడుగుగా చేశాడు, పొట్టిగా చేశాడు, పొడుగుగా చేశాడు. జోబీ బనాయా, అచ్చా బనాయా, గట్టిగా జోబీ బనాయా, అచ్చా బనాయా. ఇషు 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 హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్, ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే. మీరు పాడతలేరు, మీరు పాడట్లేదు, పాడాలి. ఓకేనా? గట్టిగా ఇక్కడి వరకు అందరం కలిసి పాడదాం, అందరం కలిసి. జాషువా అన్న మీరు కూడా రండి. ఈవెన్ ఇఫ్ నతానియల్ అన్న ఆల్సో ఇఫ్ యూ జాయిన్, వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. ఓకే, ఇప్పుడే తిన్నారా? రైట్. నేను నేర్పిస్తాను. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్, ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్. గోరా బనాయా, కాలా బనాయా, గోరా బనాయా, జోబీ బనాయా, ఇషు 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 హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్, ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్. లంబా బనాయా, నాటా బనాయా, జోబీ బనాయా, అచ్చా బనాయా, జోబీ బనాయా, అచ్చా బనాయా. ఇషు ఇషు అనిలన్నా, అనిలన్నా.
ఇదిగో బాయ్స్ లో గర్ల్స్ లో కొంతమంది బాగా చేశారన్నా, వాళ్ళని ఇప్పుడు ముందుకు వెళ్తాం. వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు నేను పిలిచిన మాత్రం ఖచ్చితంగా రావాలి. అర్థమవుతుందా? మీరు చాలా బాగా చేశారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలా? ఓకేనా? నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు మొహమాట పడకుండా, వితౌట్ నో సిగ్గింగ్, అంటే సిగ్గుపడకుండా ముందుకు రావాలి. ఓకేనా? రైట్. అన్న నీ పేరేంటి? మదన్. సూపర్ సూపర్ సూపర్, బాగా చేసావు. ముందుకు వస్తావుగా, రైట్ రా. ముందుకు వస్తా అంటే వస్తాన్నావుగా. నోట్లో అదేంటి? బయట హలో, థ్యాంక్ యూ. హలో హలో అంకుల. అరే నన్ను అంకుల ఎక్కడ రా, నీకు దండం పెడతా. ప్లీజ్ రా రే, నీకు దండం పెడతారు ఆయన. అమ్మయ్యా, దేవునికి స్తోత్రం. అక్క నీ పేరేంటి? తమ్ముడు ఫాస్ట్గా రండి. ప్రవచన. ప్రవచన. ప్రవచననా? రైట్. అన్న ఇదిగో ప్రవచన అక్క చాలా బాగా చేసింది. అన్న అక్కకు చప్పట్లు కొట్టియండి అన్న ఒకసారి. అక్కలే, కమ్ ఆన్, గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్ గుడ్ గుడ్. హలో హలో, గిఫ్ట్ ఏదన్నాంటి? సోఫియా. ఇప్పుడు మేము ముగ్గురమే డాన్స్ చేస్తాం, మేము ముగ్గురమే యాక్షన్ చేస్తాం. ఓకే అన్న, రెడీయా? అన్న రెడీయా? అనిల్ అన్న రెడీ. ఇషు హే కైసా కుమార్ భయ్యా. అబ్బా వంటలు తిప్పుతారు చూడు, కిచెన్ లా గిన్నెలు పెట్టి తిప్పుతారు చూడు, అట్లా తిప్పుతున్నారు. ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్, ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్. గోరా బనాయా, కాలా బనాయా, గోరా బనాయా, ఆడాలి. గోపి బనాయా, అచ్చా బనాయా, గోపి బనాయా, అచ్చా బనాయా. ఇషు 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 హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్, ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్. లంబా బనాయా, నాతా బనాయా, లంబా బనాయా, జోబి బనాయా, అచ్చా బనాయా, జోబి బనాయా, అచ్చా బనాయా. ఇషు 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 హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్, ఇషు హే కైసా కుమార్ భయ్యా, ఇషు హే కైసా కుమార్.
పొద్దున కూడా చెప్పిన ఏమని చెప్పిన హుషారు లేదు భయ్ మంచిగా హుషారుగా ఉండాలని చెప్పిన అవునా కదా ఫుల్ జోష్లో ఉండాలని చెప్పిన తిన్నారా మధ్యాహ్నం హ్యాడ్ యువర్ సాంబార్ సాంబార్ తిన్నారా సాంబార్ బాగుంటుంది పల్లెకొనకు వస్తే సాంబార్ ఇస్ ఫేమస్ అవునంటారా కాదంటారా ఇందాక కూడా ఎవరు చెప్తా అన్న చెప్తా ఉండే సాంబార్ పిల్లలకు చాలా ఇష్టం అన్నారు సో అందరు సాంబార్ తిన్నారా బలం వచ్చిందా చూడండి మీకు బలం వచ్చిందా చూడండి అయితే దూరంగా ఉండాలి అన్న నీకు దూరంగా ఉండాలన్న ఓకేనా ధైర్యంగా ఉండొచ్చు ఓకే నో అందరిలా కాదు ఎప్పుడు అయిపోయింది అది చూడు అయిపోయిందా అరిగిపోయింది ఫస్ట్ ఏమో కూర్చోమన్నారు తర్వాత ఏమో నుంచోమన్నారు రెండు భాగం అని చెప్పి పడుకుని తిన్న అబ్బా ఓకే అన్న అయిపోయినాయి అన్న అయిపోయినాయి రైట్ సూపర్ ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో అన్న వీళ్ళకి గిఫ్ట్స్ స్పెషల్గా అరేంజ్ చేసామన్నా కార్లో ఎన్నంటే ప్రాబ్లం అవుద్దని హెలికాప్టర్ బుక్ చేసాం అది అలా కొబ్బరి చెట్ల మధ్య ఆగిపోయిందట ఎక్కడ ఆ ఎదర అన్నాళ్ళు ఇప్పుడు దించడానికి తాళ్ళు పట్టుకుని వెళ్ళారు ఆ వచ్చిన తర్వాత వెంటనే గిఫ్ట్స్ ఇచ్చేస్తారు ఫోన్ వచ్చింది ఇప్పుడే చెట్లు ఎక్కారు అన్నాళ్ళు ఏం పర్వాలేదు ఈ లోపు మనము వాళ్ళకి మేము వెరీ గుడ్ క్లాప్స్ ఎలాగో నేర్పిస్తాం అన్నా అన్నా చెప్పండి పిల్లలకి వెరీ గుడ్ క్లాప్స్ నేర్పించాలన్నా వెరీ గుడ్ క్లాప్స్ నేర్పించడానికి ముందు ముందు వాళ్ళకి మార్క్స్ ఇవ్వాలి ఈ తమ్ముడు ఇంత లేచాడు అర్జెంటా కూర్చో మరి ఆ తాళ్ళతో కడేసుకోరు ఇలా గురి ఇలా కడేసుకో అన్ని తాళ్ళు ఇచ్చాడు దేవుడికి ముందు ఏం చేయాలి పాయింట్స్ ఇవ్వాలి పాయింట్స్ ఇవ్వాలి అనియా అనియా విన్నారా మీరు ఉన్నాను అన్న ఏది చేస్తున్నారు ఏది చేస్తారు కంగారు పెట్టకండి ఏదో ట్రై చేస్తున్నారు పాప రైట్ ఏమివ్వాలి పాయింట్స్ పాయింట్స్ ఇవ్వాలి మా బాయ్స్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఉదయం అన్ని పోను అన్ని పోను కటింగ్ అన్ని పోను కటింగ్ అన్ని పోను ఏప్లు అన్ని పోను 10 పాయింట్స్ మాత్రమే 10 పాయింట్స్ మాత్రమే ఆయనకి నిరాశ పడద్దు చెప్పులు కొడదాం మనందరూ గట్టిగా ఎంకరేజ్ చేద్దాం బాయ్స్ ఈసిరోమని చూడకుండా అలా మొహం మీద అలా పెట్టారు చెప్పులు కొండ గట్టిగా రైట్ మా గర్ల్స్కి శానిటైజర్ టీం వారికి మా శానిటైజర్ టీం వాళ్ళు కూడా తక్కువ కాదన్నా వాళ్ళకి పోటీగా పోటీగా వాళ్ళకి ఎదురెళ్ళి అన్ని పోను వాళ్ళు కూడా అన్ని పోను 10 మార్కులే ఉంచుకున్నారు వీళ్ళకి 10 పాయింట్స్ వీళ్ళకి కూడా వీళ్ళకి 10 పాయింట్స్ వీళ్ళకి 10 పాయింట్స్ వీళ్ళకి 10 మార్కులు అది అంతే మరి వీళ్ళకి 10 పాయింట్స్ వీళ్ళకి 10 మార్కులు 10 మార్కులు సరే అందరూ కలిసి వేసే చెప్పలు కొడతాం సరే గట్టిగా ఇంకా గట్టిగా ఆగండి ఆగండి చప్పట్లు ఎవరికి కొడుతున్నారు మీరు నేనా ఏసీఐ కొట్టాలి నువ్వు ఎవరికి కొడుతున్నావు మరి ఎలా కొట్టాలి ఏసీ కొడుతుంది ఎలాగట్రా కొడ గడిగా చెప్పలు కొండ పిల్ల గడిగా ఇంకా గడిగా హాయి అనొకని మీకు ఇది నేర్పించలేదన్నయ్య ఎక్సలేటర్ అవునా కొత్తగా వచ్చినాయి కొత్తగా వచ్చాయి మీరు కనిపెట్టారు అవి కాదు కాదు అన్నయ్య ఓకే రైట్ పిల్లలు అందుకే చేయట్లేదని చూస్తున్నాను ఆర్ యూ రెడీ అన్న హ్యాండ్ ఎలా పెడతాను మీరేం చేయాలి మీరు పెట్టకూడదు మేము పెడతాం మేము అలా కాదు ఆర్ యూ రెడీ అన్న హ్యాండ్ ఎలా పెట్టి చూడు ఎవరికి ఇచ్చేస్తుంది పిల్ల
ఏంటది బంగారం దొరికిందట అది ఏమవుతాడు ఎల్లగట్టున్నాడు మంచాలి పిల్లలందరూ మంచాలని మంచాలి ఆడి రెడీ అని ఏం చేస్తాను నన్ను నా హ్యాండ్ ఎలా పెడతాను ఇది కొంచెం మంచి 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 సాంబార్ దెబ్బ అదే సాంబార్ దెబ్బ సాంబార్ సాంబార్ కాయకనే పిల్లలు మేం కాయలేము ఎనర్జీ ఎక్కువైపోతుంది ఎనర్జీ ఎక్కువైపోయింది సో ఈ హ్యాండ్ కొంచెం కొంచెం పైకి ఎత్తుతూ ఉంటాను ఇది ఎంతవరకు పైకి ఎత్తే అంతవరకు మీరు ఓ అంటూనే ఉండాలి సరళంగా తించేస్తాను అప్పుడు ఎస్ ఎస్ అనే బండికి బ్రేక్ వేస్తారు ఆఖరికైనా వేస్తాం బ్రేక్ ఇదేంటి యాక్సిలేటర్ పిల్లలు యాక్సిలేటర్ తెలుసా నీకు బండి ఉందా నీకు ఉంది కదా ఈ బండి ఉంది చెప్పు చెక్క బండి పైకి బావు పనం వీడికి బండి ఉందంటే ముందు డౌట్ పడ్డాను వీడికి నిజంగానే బండి ఉంది ఆ బండి మేంచి పడిపోయాక ఇలాగ అయిపోయాడు మీకు అలా చూడు మన పిల్లలంక చూడు సారి నవ్వు సారి ఆ బండి మేంచి పడిపోయాడు ఇంకేం కవర్ చేయలేవు అక్క ఇలా రా నీతో పని ఉంది వీళ్ళకి సూపర్ క్లాప్స్ కొడదాం వెరీ గుడ్ పంపించేద్దాం నిలబడుతున్నారు మనతో పాటు ఎలా కొట్టాలి సూపర్ క్లాప్స్ వెరీ సింపుల్ మైక్ పక్కన పెట్టండి వింటలేదు నేను కూర్చుంటాను తప్ప నిలబడలేను కూర్చుంటే భోజనం పెడతాం అంతే చిన్నోళ్ళకి భోజనం పెట్టండి అని అలా ఉండండి ఒకసారి నడుము పని చేయదు కదా పర్లేదు ఓకే ఓకే ఏంటి తెలిసేళ్ళకి మా వాళ్ళకి అన్ని వీళ్ళ ముదిర్లు 10 సంవత్సరాల నుంచి బాబోయ్ చిన్న బాధ కాదు ఇప్పుడు డోపరా చిన్న మార్పు మీరు ఇంకా సూపర్ కవరింగ్ బాగుంది ఏయ్ మాకు నేర్పించకండి మా యొక్క నేర్చుకున్నాడు నాడు ఏసీ ప్రోగ్రామ్ నేను కాదు మీరు ఎలా అంటుంటే నాకు తేడా వస్తుంది మీరు లెగిస్తారా లెగరా ఇంకా అన్ని వయసు అని తెలుసా మీకు అనే 1 2 3 అనుకున్నాను నేను నేను ముందే అనుకున్నాను కదా ఎలాగా అనే కొంచెం పైకి లేపండి అన్నయ్య నడుము పడికి రండి బాబు ఇద్దరు రావాలి నేను లేపండి అనే ఇద్దరు రావాలనియా సాంబార్తో గట్టిగా తిననేమో పట్టేసింది లేగలేకపోతున్నాను లేపండి పైకి లేపాలండి లేపండి అనే చేతి లేపుతున్నట్టు అండి నడుము పడేస్తే నడుము లేపాలి నడుము పట్టుకోవాలి ఎంత పెద్ద నడు మేము ఎక్కడ లేపం ఇక మీరు రారే అలా చూస్తున్నారే రండి బాబు అబ్బా కుట్టి గారు అబ్బా నడు పట్టిందిరా బాబు అంటే నాకు గుండు పత్రలు కొట్టేట నాన్న వా 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 ఓకే అన్న రెడీ అన్న స్టడీ అన్న ఓకే ఇంకొకసారి 1 2 3 1 2 3 1 2 3 సూపర్ చెక్ ఓకే అన్న ఆగండి చెప్పండి 1 2 3 మనం చేయగల చేయాలా అరే 1 2 3 స్టార్ట్ చేయండి 1 2 3 1 2 3 సూపర్ డూపర్ డూపర్ అయ్యో హాయ్ బాబు కుట్టి గారు మీరు రబ్బర్లా సాగిపోతున్నారు ఏంటి పిల్లల్ని చూస్తుంటే నాకు ఊపి వచ్చేస్తుంది కొడేద్దాం అందరూ ఒకసారి 1 2 3 స్పేస్ కూడా 1 2 3 1 2 3 1 2 3 సూపర్ డూపర్ బాగుంది మళ్ళీ ఒకసారి సూపర్ డూపర్ వీళ్ళకి కుట్టి అన్ని చేతుల మీదుగా ఇప్పుడే వచ్చిన పేస్ట్లు బ్రష్లు కాదా ఏంటో నాకు కూడా తెలియదు చూస్తుంటే పేస్ట్లు బ్రష్లు కాంతున్నాయి మీ ముందు ఓపెన్ అమ్మో అన్నయ్య అన్నీ ఇవే తెచ్చారేటి మీరు పెర కంపెనీలో పనిచేస్తారా ఏంటి ఓహో అన్నయ్య పిల్లలకి పెరకతో సరిపడిద్దామా అందాక కుట్టి అన్ని చేతుల మీదుగా చప్పట్లు కొట్టండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అందరికీ నా చేతుల మీద ఇప్పిస్తున్నావు తప్ప
తమ్ముడు ఎప్పుడైనా తినమని నాకు ఎప్పుడైనా ఎత్తమని చూస్తున్నాను, ఎప్పుడు పెట్టబెట్టానియా నువ్వు త్వర ఫాస్ట్గా చెప్పలు కొట్టిన పిల్లలు గట్టిగా అన్నయ్య యేసు ప్రభు వారు కొంతమంది కృప ఎప్పుడు కూడా ఉచితమైందన్నయ్య, ఉచితంగా మనకి ఇచ్చాడు ఆయన. అలా నేను కూడా నా దగ్గర ఉన్న చాక్లెట్లు ప్రభు ఉచితమైన కృపలాగా ఇగో ఆ చెల్లికి ఇచ్చాను అన్నయ్య. చెప్పలు కొట్టిన పిల్లలు గట్టిగా ఇంకా గట్టిగా, అది కృప, మనం ఎవరో కాదని లేవు. అనయ్య తమ్ముడోళ్ళు కూడా నా తమ్ముడోళ్ళు ఎంత బుద్ధిగా యాక్టింగ్ చేస్తున్నారంటే, చాక్లెట్ కోసం ఇంక ఎలా ఉన్నారంటే, వరద బాధితులు తెలుసా మీకు, వరద బాధితులు ఇక మొఖాలు అలా పెట్టుకుని ఇలాగే చూ. కాబట్టి తమ్ముడోళ్ళు ఈ తమ్ముడే తినురా ఎప్పుడిస్తాడు అన్నయ్య అనే మంచిగా వాళ్ళకి చెప్పకుండా మీరే ఇచ్చేయండి. ఓకే రైట్ పిల్లలు, ఇందాక మ్యూజిక్ పెట్టావు తమ్ముడు, ఏది మర్చిపోయావా? తమ్ముడికి ఒక గ్లాస్ పాలు ఇవ్వండి. బ్లూ షర్ట్ వేసుకుని తమ్ముడు ఆ తమ్ముడికి ఇస్తారా? తమ్ముడిని చూస్తుంటే నైట్ ఏంటి అలా కట్టు, నా తమ్ముడు నా కలరు చాలా ధైర్యంగా వెళ్తాడని, ఎందుకో తెలుసా? ఏసే కూడా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతున్నాడు చూడు. చెప్పలు కొన్ని పిల్లలు గడిగా రైట్. ఓకే పిల్లలు, ఇప్పుడు కుడ్డి అనే మీకోసం ఈరోజు చేసేయండి, అది అదే ఆ తర్వాత గేమ్స్లోకి వెళ్తాం, మీరు చూసుకోండి లోపల. మీరు సూట్ కూడా వేసుకోవాలి నేను రైట్ పిల్లలు. అన్నయ్య మ్యాజిక్ చేసే కంటే ముందు మనం చిన్న గేమ్ ఆడుకుందాం పిల్లలు, నాకు ఇష్టమైన గేమ్ చెప్పుకోండి చూద్దాం. ప్రశ్న మాది అన్నీ సింపులే, నీ ఎంత మంచోని అంటే పిల్లలు నేను అడిగే క్వశ్చన్లు ఎంత ఈజీగా ఉంటాయంటే, నీ పేరేం పేరు అమ్మాయి? ప్రియాంక. చూసారా ఎంత పేరు చెప్పేసిందో, నీ పేరేం పేరు అబ్బాయి? చూసా ఎంత పేరు చెప్పేశాడో. కాకపోతే కొంచెం ఆలోచించాలి, ఏం చేయాలి ఆలోచించాలి. ఓకే రైట్, ఇంకా సింపుల్గా అడిగేస్తాను మిమ్మల్ని, చాలా సింపుల్గా అడిగేస్తాను. ఎంత ఈజీగా అడిగేస్తానంటే, నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయన్న విషయం మర్చిపోకండి. సాధారణ తమ్ముడు ఏంటి కొత్తగా ట్రై చేస్తున్నారు సంగీత విద్వాంసులు రైట్. టీచర్ చేతిలో బెత్తాలు ఉంటాయి, ఏముంటాయి? మేము చాక్లెట్లతో కంట్రోల్ చేస్తున్నాం ప్రతి క్యాంప్లో. పెరక ఫేమస్ ఏంటి ఇక్కడ అనేది ఇది ఇచ్చారు. అవునా? సరే రైట్. ఈ ప్రపంచంలో మ్యూజిక్ ఇది, అయ్యో నేను వేరే మూడ్లోకి వెళ్ళిపోతాను మళ్ళీ. ఫస్ట్ స్టార్టింగ్ మార్నింగ్ ప్రభు మార్నింగ్ రూపంలో నేను ముప్పులు కాదు. ఓకే రైట్ పిల్లలు, చాలు. ఈ ప్రపంచంలో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు తయారు చేసినోడికి ఉపయోగపడదు, కొనుక్కున్నవాడు దాన్ని ఉపయోగించడు, ఉపయోగించేవాడు దాన్ని చూడడు. ఏంటది? మళ్ళా చెప్తున్నాను, ఒకసారి మ్యూజిక్ వేయండి. ఈ ప్రపంచంలో ఒక వస్తువు ఉంది, తయారు చేసినోడు దాన్ని ఉపయోగించడు, తయారు చేసినోడు కదా ఉపయోగపడదు, సారీ నేను కొనుక్కున్నవాడు దాన్ని ఉపయోగించడు, ఉపయోగించేవాడు దాన్ని చూడడం. ఏంటది? చాలా సింపుల్గా ఉంది కదా, మంచోండి. ఇంకోసారా ఏటన్యా, కోనపల్లె ఎవరిది? పల్లి కోన, ఏదో తల్లి కోన, ఇంకా అందరికీ ఇస్తలేను అంటారు అంటారు రైట్ పిల్లలు. ఇక ఫైనల్గా అన్నయ్యలు చెప్పారు కాబట్టి మ్యూజిక్ లేకపోతే నాకు పని కుడేస్తారా నేను? ఇగో మరి మామూలుగా ఉండదు, తమ్ముడు నైట్ మా దగ్గరే పడుకోబెట్టండి, ప్రార్థన చేస్తాం తమ్ముడి కోసం. ఈ ప్రపంచంలో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు తయారు చేసినోడికి ఉపయోగపడదు, కొనుక్కున్నవాడు
దాన్ని ఉపయోగించడు, ఉపయోగించినాడు, దాన్ని చూడలేడు. వెరీ సింపుల్, ఎవరు చెప్తారు? చేతులు ఎత్తండి. కమాన్ తమ్ముడు, కమాన్ చెప్పులు కొట్టండి. ఈ తమ్ముడు చెప్తున్నాడు, ఎవరు చెప్తారు? ఈలోపు కుట్టి అని కూడా రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఓహో వెల్కమ్ కుట్టి అన్న, వెల్కమ్. చెప్పులు కొడదాం కుట్టి అన్నకి, చెప్పులు కొడాలి, గట్టిగా చెప్పులు కొడాలి. వెల్కమ్ ఓవర్ టు కుట్టి అన్న, గట్టిగా చెప్పులు కొడదాం పిల్లలు. ఆర్ యు రెడీ? అలా కాదు, ఒకసారి ఆర్ యు రెడీ అని నేను హ్యాండ్ ఇలా పెడతాను, ఓకేనా? అది బాగానే ఉంది. ఆర్ యు రెడీ అని కుట్టి గారు, మీరు సూట్ వేసి చూస్తున్నా నాడు చూస్తలేదు ఇక్కడ. తీసుకోవాలి, ప్రార్థన కూడా చేయాలి. ఉప్మా, ఉప్మా కూడా పెట్టాలి తమ్ముడు. ఏది ఆ బాక్స్లో ఉంది కదా. ఆర్ యు రెడీ అని హ్యాండ్ ఇలా పెడతాను, అందరూ నేను చూడాలి. ఇది కొంచెం కొంచెం పైకి ఎత్తుతాను. ఇది యాక్సిలరేటర్ అన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు హ్యాండ్ స్లోగా చెప్పాలి ఓ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత వాయిస్ పెంచాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వాయిస్ పెంచాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది దించితేనే ఎస్ ఎస్ చెప్పాలి. దించకపోతే ఓ అంటూనే ఉండాలి. అర్థమైందా నేను చెప్పింది? వ్యర్థమైందా చెప్పాలి పిల్లలు. అంటే స్లోగా స్టార్ట్ చేయాలి ఫస్ట్ గేర్. ఆర్ యూ రెడీ? తిప్పాలి, పెంచాలి, 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 పెంచాలి. ఇంకా 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 జీసస్ అసలు మాట ఇందాక ఇందాక దీని ముందు వేసారు కదా. సుగునా చికెన్ అది ఎన్ని గుర్తు వచ్చేస్తున్నాయి నాకు తండ్రి. ఇందాక వేసారు, ఓకే. ఆరి రేడే పిల్లలు, ఓకే, ఇట్స్ ఓకే. చెప్పాలి చెప్పాలి, ఇంకా 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 సరిపోదు, ఇంకా ఇంకోసారి ట్రై చేద్దాం. స్లో స్లో సౌండ్ పెంచండి. నేను దించలే, చెప్పాలి చెప్పాలి చెప్పాలి, ఇంకా 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 ఓవర్ టు కుట్టి అని చెప్పలు కొడదాం కుట్టి అని ఒకసారి గట్టిగా. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు చక్కగా మీరు అనేకమైన విషయాలు నేర్చుకున్నారు కదా. నేను మ్యాజిక్ చేస్తాను అన్న దీని గురించి మీరు చెప్పాలన్నమాట. ఓకే, నా చేతిలో ఏముంది అన్న? పిలిస్తానన్నా? పిలుద్దాం, ఎవరు బుద్ధిగా కూర్చుంటారో మీరు సెలెక్ట్ చేయండి. ఇలాగా నేను కూడా రెడీగా ఉన్నాను కదా. ఓకే రెడీ, మ్యూజిక్ మీ క్యాప్ అక్కడే ఉంటుంది. అదో ఇక దీని వెనక ఉంటుందని అని ఆ బాక్స్. చెప్తే చిన్న పాప చెప్తే మీ నమ్మ మీరు చూపించండి ఒకసారి జస్ట్ అలా. చెప్పలు పడదాం పిల్లలు, కనుక చాలు అయ్యారు. ఓకే ఓకే ఓకే, ఆ
మ్యాజిక్ పిల్లలు గడి చెప్పులు కొడదా వేసేకి. సో రైట్ పిల్లలు, సో అన్న ఈ మ్యాజిక్ ఎలా చేశారో నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంతమందికి చెప్పాలి? నిజంగా చెప్తున్నాను పిల్లలు, నేను చాలా మంచివాని పిల్లలు. సో మీకు తెలుసుకోవాలి, ఎక్సైట్మెంట్ ఉండదా ఉండదా? గర్ల్స్కి లేదు కదా చెప్పాలా? సో చెప్పేస్తున్నాను పిల్లలు, ఎవరు చెల్లెలుంటే వాళ్ళు చెప్తాను. రైట్, ఇగో అసలు ఈ చెల్లి ఓకే అన్న, ఈ మ్యాజిక్ ఎలా చేశాడంటే, ఎట్లా చేయగలిగాడంటే మీకు అవసరం లేదనుకుంటున్నాను. చెప్పాలా మీకు? చేతులతో ఎవరు ఎవరు చెప్పాలి? చేతులు ఇచ్చేయండి. సో అన్న ఈ మ్యాజిక్ ఎట్లా చేయగలిగారంటే, పిల్లలు చెప్పేస్తున్నాను, చెప్పేనా? ఎట్లా చేయగలిగారంటే, నేర్చుకున్నారు కాబట్టి చేయగలిగారు పిల్లలు. నిజమే పిల్లలు, అసలు అబద్ధం కాదు పిల్లలు. సో మ్యాజిక్ ఎవరైనా చేయగలుగుతారు. అరే నువ్వు లేరా పైకి లే, ఒరే నన్ను అసంగా లేపు, కూర్చుని పో. నేను ఇప్పుడే చూసానన్న, రేపు నువ్వు సాయంత్రం చేయలేను కనబడు. నువ్వు పైకి లే, నీవే క్లాసు ఫోర్త్ అయిపోయింది. ఏం పేరు నీ పేరు? జాన్ బాబు. మళ్ళీ బాబేటి బాబు? అరే బాబేలే, జాన్ బాబు. మ్యాజిక్ జాన్ బాబు కూడా చేయగలడు. ఎప్పుడు? ఇప్పుడు కదా కూర్చో. ఇగో ఈ చెల్లి చెల్లి, నువ్వు పైకి లే, నువ్వే నువ్వే పైకి లే ఫాస్ట్గా. ఏం పేరు నీ పేరు? భార్గవి. ఏ క్లాసు? సిక్స్త్ క్లాస్ చదువుతుంది భార్గవి. మ్యాజిక్ భార్గవి కూడా చేయగలదు. ఎప్పుడు? ఇప్పుడు కదా కూర్చో. ఇగో మేము మ్యాజిక్ చేస్తాం, ఏసయ్య మిరాకల్స్ చేస్తారు. మాది న్యాచురల్ పవరు. జీసస్ దగ్గర నేను అన్న ఎవరైనా సరే, మాది న్యాచురల్ పవరు, బట్ జీసస్ది సూపర్ న్యాచురల్ పవరు. మేము జస్ట్ బుక్స్, కాగితాలు ఇలాంటివి మార్చగలం అంతే, అంతకు మించి మేమేమి మార్చలేము. కానీ ఏసయ్య మహిళ కాగితాలు పువ్వులు అవి కాదు మార్చడం, ఏసయ్య జీవితాలు మార్చేస్తారు. ఆమేన్ చెప్పండి అందరూ. ఒకప్పుడు నా జీవితం కూడా ఆయన మార్చారు, అందుకే ఈరోజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను. మాది ఎక్కడో పిఠాపురం కదా. సో నా గురించి మీకు చెప్పలేదు కదా పిల్లలు, నేను చెప్పానా? చెప్పలేదు. ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు, వింటారా? ఎంతమంది వింటారు? రైట్, చేతులు కట్టించుకోండి అందరూ. మీ అందరికీ నా గురించి నేను చెప్తాను పిల్లలు, మై లైఫ్ మేబీ, నా జీవితం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. అందరూ వింటారా? చేతులు కట్టించుకోండి పిల్లలు. నేను కూడా మీలాగే చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళేవాడిని? మీరు వెళ్తున్నారా సండే స్కూల్కి పిల్లలు? ఏసీ పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, సండే మాత్రం సండే స్కూల్కి. కొంతమంది ప్రతిరోజు సండే స్కూల్కి వెళ్తారు, కానీ సండే స్కూల్కి మాత్రం వెళ్ళరు. వాళ్ళకి ఏసీ వద్దు, అన్నీ కావాలి కానీ ఏసై మాత్రం వద్దు. రే నువ్వు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు, సండే స్కూల్కి రా, జీవితం బాగుపడుతుంది. ఏమవుతుంది?
జీవితం చదవండి పిల్లలు, మై లైఫ్ చదవండి. మీ లైఫ్ కాదు పిల్లలు, నా లైఫ్. ఎవరి లైఫ్? నా లైఫ్. మీ లైఫ్ కోసం నాకు తెలియదు కదా, సో నా లైఫ్ కోసం నేను చెప్తాను. ఇది చూసారా ఈ మ్యాజిక్ ఎప్పుడైనా చూసారా అన్నయ్య? లేదా? ఇదిగో నా జీవితం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. ఇది మ్యూజిక్ ఎందుకు ఆపేశారు? ఇది పెట్టకండిలే. నా జీవితం అనే పుస్తకం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. నేను కూడా మీలాగే ఇందాక ఇందాకంటే బాగుంది, స్లోగా ఉండాలా, ఎమోషనల్ ఫీల్ అయిపోతుంటాను అప్పుడప్పుడు నేను. పిల్లలు నేను కూడా మీలాగే చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడిని. ఇంక ఎవరు కథలొద్దు కుట్టే అన్నయ్య, నేను మ్యాజిక్ చేస్తున్నప్పుడు ఎవరు కథలొద్దు దయచేసి. రైట్, చేతి కడేసుకోండి. చిన్నప్పుడే నా హృదయాన్ని ఏసైకి ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చారు? చెప్పలు కొండ గడిగా ఒకసారి ఏసైకి. రైట్, చిన్నప్పుడే నా హృదయాన్ని ఎవరికి ఇచ్చాను? నువ్వెవరికి ఇచ్చావు? నిజమేనా? నిజమా? ఇంకెవరికైనా ఇచ్చావా? రే మన హృదయం అక్కలో నీ హృదయం ఎవరికి ఇచ్చారు? నాకు తెలుదనుకుంటున్నారా? మనందరూ ఏసైకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? నువ్వెవరికి ఇచ్చావు? అబద్ధాలు ఆడకూడదు కదా. ఇచ్చావా? ఇచ్చేసావా? ఎవరికి? అన్న అబద్ధాలే. రైట్ పిల్లలు, చిన్నప్పుడే నా హృదయాన్ని ఏసైకి ఇచ్చాను. అయితే నేను ఎప్పుడైతే 10th పాస్ అయ్యాను, ఏం పాస్ అయ్యాను విన్నావా? నేను ఏం పాస్ అయ్యాను? అమ్మాయి కూడా చెప్పి పనిలేండి, 10th పాస్ అయ్యాడు. నువ్వు సౌండ్ పెట్టండి, మీరు వాల్యూమ్ పెంచండి అమ్మాయికి. ఎప్పుడైతే 10th పాస్ అయ్యానో నాకు గర్వం వచ్చింది పిల్లలు. ఏమొచ్చింది? అమ్మో నేను 10th పాస్ అయ్యాను, కాలేజీకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? అమ్మో కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త పరిచయాలు, షర్ట్ సైజ్ తగ్గించాలి, జుట్టు సైజ్ పెంచాలనుకున్నాను. కానీ అవకాశం లేదనుకోండి అలా. సో కొన్నిసార్లు ఏదో అనుకుంటాం, దేవుడు ఏదో అనుకుంటాడు. అన్నీ మన ఉండి జరిగిపోతాయన్నయ్య, జరగవు. సో ఎప్పుడైతే నేను 10th పాస్ అయిన తర్వాత ఏసీని పక్కన పెట్టేశానో, ఇదిగో నా జీవితం అనే పుస్తకంలోనికి. ఎవరు వచ్చారో తెలుసా పిల్లలు? నా జీవితం అనే పుస్తకంలోనికి మీరు చూడాలి. అన్ని పేజీల్లోకి కూడా ఇదిగో పిల్లలు, సాతాను వచ్చాడు పిల్లలు. వేషం, పాపాన్ని కూర్చున్న తలంపులు, పాపాన్ని కూర్చున్న ఆలోచనలు నా జీవితంలోకి వచ్చాయి పిల్లలు. నేను మా చర్చిలో పాటలు నేనే బాగా పాడతానని, నాలాగా ఎవరు పాడలేనని హలో చాలా బద్ధకంగా ఉండేవాళ్ళు పిల్లలు. ఎవరేం చెప్పినా నిందుకు చేయాలి, నాకు అన్నీ తెలుసు కదా అనే గర్వం పిల్లలు. ఇలా గర్వంతో నేను ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏసైని పక్కన పెట్టేసి సాతాను గారిని నా జీవితంలోకి తెచ్చుకున్నానో, అప్పటి నుంచి నా జీవితం అన్ని ఫెయిల్యూర్సే పిల్లలు. ఎంతంటే ఇంటర్లో ఒకటి తప్ప అన్నీ ఫెయిల్ అయిపోయింది పిల్లలు, సబ్జెక్ట్స్. అప్పుడు దాకా అనిలన్నీ పెద్ద తోపు అనుకున్న వాళ్ళందరూ వీడెందుకు పనికొస్తాడరా అన్నారు పిల్లలు. నిజంగా పిల్లలు, ఎప్పుడైతే ఏసైని మనం పక్కన పెట్టేస్తామో మన జీవితంలోంచి, మనకున్న జ్ఞానం కానీ, బలం కానీ, సామర్థ్యం కానీ ఏది కూడా ఉపయోగపడదు అన్నమాట. తమ్ము నీకు అర్థమవుతుందా? నీవి మంచి తగ్గ రెచ్చిపోతున్నావు అంట, పట్టుకో మైక్ తిరగని. ఏసైని కనుక పక్కన పెట్టేస్తే నీ జ్ఞానం పనికిరాదు, నీ టాలెంట్స్ పనికిరావు, నువ్వెందుకు పనికిరావు. అలాగైపోయింది మన జీవితం కూడా, ఐ మీన్ నా జీవితం కూడా అంతే పిల్లలు. రే ఎప్పుడైతే ఏసైని పక్కన పెడితే నా జీవితం ఇలా చెడ్డగా మారిపోయింది. అప్పుడు దాకా ప్రేమించే వాళ్ళందరూ కూడా అరే వీడు ఎందుకు పడుకొస్తాను అనుకున్నారు. అప్పుడు నేను ఏసై ప్రార్థన, ఏసయ్యా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను నీ బిడ్డను కదా, నువ్వు నా జీవితంలోకి రాని. ఏం లేదు పిల్లలు, జస్ట్ 1, 2, 3 అని మ్యాజిక్ పాస్ చేసి ఏసై నా జీవితంలోకి రమ్మన్నప్పుడు నా జీవితంలోనికి ఏం లేదు. ఇగో 1, 2, 3 లాగా మ్యాజిక్ పాస్ చేయగాని నా జీవితంలోనికి పిల్లలు మీరు తెలుసుకోవాలి ఎవరు వచ్చారంటే, ఇగో ఏసై వచ్చారు పిల్లలు. చెప్పకూడదాం అన్ని ప్రజల్లో కూడా గడి చెప్పలు కొట్టాలి పిల్లలు. అన్ని పేజీల్లో కూడా చూసారా ఏసై ఇచ్చారు. ఎప్పుడైతే ఏసయ్య నా జీవితంలోకి వచ్చారో పిల్లలు, నా జీవితం ఎంత పరిశుద్ధంగా మార్చబడిందంటే పిల్లలు మీకు చూపిద్దాం అనుకున్నాను. రే తమ్ముడు వినాలి అందరూ కూడా, ఎప్పుడైతే ఏసై నా జీవితంలోకి వచ్చారో నా జీవితం పిల్లలు
మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇగో ఎంత పరిశుద్ధంగా మార్చబడింది పిల్లలు, చప్పట్లు కొట్టాలి అందరు గట్టిగా, ఇంత పరిశుద్ధంగా అన్ని పేజీలు కూడా చూస్తారా పిల్లలు. సో పిల్లలు నా జీవితాన్ని మార్చిన యేసుకి చప్పట్లు కొడదామా గట్టిగా, ఇంకా గట్టిగా ఆరి రెడి పిల్లలు, ఇంత గట్టిగా ఆరి రెడి. సో పిల్లలు మన జీవితంలో ఎవరుండాలి ప్రాముఖ్యంగా, ఎవరుండాలి కదా, కాబట్టి ఏసైని ప్రాముఖ్యంగా మన జీవితంలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఓవర్ టు కుట్టి అనే చెప్పలు కొడదాం పిల్లలు గట్టిగా, మీరు క్యాప్ పెట్టుకుని రావాలి, ప్యాక్ క్యాప్ పెట్టుకుని చెప్పలు కొడదాం పిల్లలు గట్టిగా కుట్టి నీకు పిప్పి పిప్పి అయ్యాలి సార్ మీరు. ఓకే పిల్లలు మ్యాజిక్ నచ్చిందా? ఓకే అన్న మ్యాజిక్ చేస్తున్నప్పుడు అన్న అది ఆపేయండి, అది వద్ద ఇంకా అన్న మ్యాజిక్ చేస్తున్నప్పుడు మీ ముఖంలో ఆనందం కనిపించలేదు అని, రేపు నుంచి నువ్వు మ్యాజిక్లు చేయొద్దనియా. మా పిల్లలకి మ్యాజిక్లు వద్దు, కథలు పాటలు గేమ్స్ చూసాలి కదా పిల్లలు, అవునా? అది ఊ అంటున్నారు ఎవరు. మరి మ్యాజిక్ చేస్తున్నప్పుడు మీరేం చేయాలా, చక్కగా చూసి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టాలి. మీరేమి సోరమంట అని కొడుతున్నారు, అలా కొడితే మరి బాగుంటుందా, ఎంకరేజ్మెంట్ ఉండాలి ఓకేనా. ఇప్పుడు వరకు చక్కటి పాటలు నేర్చుకున్నారు, కథ నేర్చుకున్నారు, పప్పెట్ సారీ మ్యాజిక్ షో చూశారు. ఇప్పుడు మనం గేమ్లోకి వెళ్ళిపోతున్నాం పిల్లలు. గేమ్లోకి వెళ్ళడానికి ముందు పిప్పి పిల్లలు అది వేసుకున్న తర్వాత మనం గేమ్లోకి వెళ్దాం. గేములు చాలా గేమ్స్ ఉన్నాయి పాపం, బెలూన్స్ అటు ఇటు పరిగెడుతున్నాయి, అందరి చేత ఆడిస్తాము ఈరోజు రేపు, ఏమీ కంగారు పడద్దు. ఇప్పుడు ప్యాడ్స్ రెడీ అయిపోవాలి మీరు, ప్యాడ్స్ గిటార్ మీ ఇష్టం. ఓకే అందరూ పిల్లలు బాగున్నారా? మధ్యాహ్నం బాగా తిన్నారు కదా, ఇప్పుడు తిన్నదంతా శుభ్రంగా మనము అరిగించుకుందాం. నాతో పాటు సంతోషంగా ఉన్నారా అందరూ? నాతో కలిసి ఆడడానికి మీరు రెడీయా? గేమ్స్ ఆడడానికి సయ్యా? ఓకే సై సై వెరీ గుడ్ పిప్పి పిల్లలు, పిప్పి పిల్లలు. అదే రాలా అదే టీవీలో ఏదైనా చూపిస్తే అలా ఉండిపోతారు. స్కూల్లో టీచర్ చెప్పింది గుర్తుండదు, సండే స్కూల్లో అక్క చెప్పింది గుర్తుండదు, గుర్తు పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళే దేవుడు దీవిస్తాడు. ఉదయం చూడు చక్కగా ఓ చెల్లి ఎవరో ఏనుగు ఎలా వస్తారు నీటిలో నుంచి తడుచుకుంటూ వస్తుందని చెప్పింది. దేవుడు ఆ బిడ్డకు మంచి తెలివితేటలు ఇచ్చారు. మీకు అలా తెలివితేటలు కావాలంటే చక్కగా చెప్పింది ఇవ్వాలి. ఓకే ఆర్ యు రెడీ పిల్లలు? వెరీ గుడ్ పిప్పి పిల్లలు, పిప్పి పిల్లలు, భలే భలే పిల్లలు, భలే భలే పిల్లలు, ఏ సయ్యా పిల్లలు, ఏ సయ్యా పిల్లలు, ముత్తు 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 పిల్లలు, చిట్టి పొట్టి పిల్లలు, చిన్నారి పిల్లలు, పిల్లలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అంకుల్స్, నా అంకుల్స్ కాదు అన్నాలే పిల్లలు, హలో. ఓకే గేమ్ ఆడడానికి రెడీయా అన్న? ఇంకా మనకి దాంతో పని లేదు, ఇంకా ఇప్పుడు గేము అయిపోయింది, మళ్ళా సెకండ్ టైం మళ్ళీ ఆడదాం. ఓకే ఇప్పుడు గేమ్ ఆడడానికి మీరు రెడీయా? గేమ్ ఆడడానికి రెడీ అయితే మీరు చక్కగా నేను పోలీస్ అనగానే చేతులు గడుచుకుని బుద్ధిగా నోటి మీద ఏలేసుకుని ఎవరైతే నటిస్తారో వాళ్ళు అన్నీ తగ్గించండి,
వాళ్ళు నేను పిలను బుద్ధిగా నిజంగా ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళని మాత్రమే నేను పిలుస్తాను. వావ్, వెరీ గుడ్. ఈ పింక్ డ్రెస్ వేసుకున్న చెల్లి దానాన్న దా ఆ కలర్ ఏంటది? ఈ తమ్ముడు చక్కగా బుద్ధిగా నాలా కూర్చున్నాడు. నువ్వే, నీ అనకతల వైట్ ప్యాంటు గ్రీతలు నువ్వే దమ్మ. వెరీ గుడ్. తమ్ముడు చెల్లి వస్తున్నారు, వాళ్ళతో నేను గేమ్ ఆడిస్తానమాట. గట్టిగా చెప్పలు కొట్టాలి. వెనకతల బెలూన్స్ ఉన్నాయి, పెట్టరా. ఒక బెలూన్ తెమ్మ చాలు. ఓకే, శానిటైజర్ టీం నుంచి ఈ చెల్లి వచ్చింది, మాస్క్ టీం నుంచి తమ్ముడు వచ్చాడు. చెల్లి, నీ పేరు చెప్పినా? హనీ. హనీ, హనీ చెప్తావు మాకు? మరి హనీ అంటున్నావు. హనీ, వెరీ గుడ్. ఏ క్లాస్? సిక్స్త్ క్లాస్. సిక్స్త్ క్లాస్, వెరీ గుడ్. తమ్ముడు నీ పేరు? బెన్నీ. బెన్నీ. హనీ, బెన్నీ. బాగుంది, వెరీ గుడ్. నువ్వే? సిక్స్త్. నువ్వు సిక్స్త్? కరెక్ట్గానే పిలిచాను అయితే. ఇద్దరు సిక్స్తే, ఇద్దరు పేర్లు బాగున్నాయి, వెరీ గుడ్. మా చేతిలో బెలూన్ ఉంది. ఈ బెలూన్తో ఇప్పుడు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. గేమ్ ఆడడానికి ముందు పిల్లలు నేను ఒకటి చెప్తాను, మీరు అనకతలా చేయాలి. జరుగు జరుగు తమ్ముడు అంటాను, మీరు జరగాలి. జరుగుతాను అని అనాలి. జరుగు జరుగు చెల్లెలు అంటాను, జరుగుతాను అనయాలి. ఓకేనా? ఇప్పుడు కొట్టుకోండి బాబు అన్నలు. జరుగు జరుగు తమ్ముడా, జరుగు జరుగు తమ్ముడా, జరుగు జరుగు చెల్లెలా, జరుగు జరుగు తమ్ముడా, జరుగు జరుగు తమ్ముడా, జరుగు జరుగు చెల్లెలా, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్. అన్న, మీరు మ్యూజిక్ బాగా ఎరగదీస్తున్నారు. మీరు మ్యూజిక్ సారీ మీరు మ్యూజిక్ ఎంత బాగా కొడితే నా బాడీలో రిథమ్స్ అలా పనిచేస్తాయి. అది నా చేతిలో బెలూన్ ఉంది. ఓకే, చాలా సింపుల్ గేమ్. ఏంటంటే ఇది ఇలా పెట్టుకుని ఇలా పైకి అని 1 2 3 4 5 అవి చాలా బాగా ఆడతానండి. ఓకే, అలాగ మీరు ఆడాలన్నమాట. కింద పడకుండా బెలూను. ఫస్ట్ చెల్లి ఆడుతుంది హాని, తర్వాత తమ్ముడు బెన్నీ ఆడతాడు. ఇదంతా నువ్వు యూస్ చేయాలి. ఆ చెల్లి పేరు హాని కాదు, హనీ. హనీ, హనీ, తేనే తేనే. అది ఇప్పుడు గేమ్ కాంపిటీషన్ ఎవరికంటే? శానిటైజర్ టీం వారికి, మాస్క్ టీం వారికి. ఎస్. సో పాయింట్స్ వాళ్ళకి వెళ్తాయి. వెళ్తాయి. టీం తరపున ఆటంకి వచ్చారు. చేపలు కొడదాం పిల్లలు గట్టిగా. వాళ్ళ టీం పిల్లల్ని వాళ్ళే ఎంకరేజ్ చేసుకోవాలి. సో మీ టీం ఆడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? ఓకే. కమాన్ హనీ అక్క, కమాన్ హనీ అక్క అని మీరు అనాలి. ఏమనాలి? ఎలాగ? కమాన్ అనక్క, కమాన్ అనక్క. అదేలే, చేపలు కొట్టాలి. కమాన్, కమాన్, కమాన్ అనాలి. అనండి ఒకసారి. వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు. రెడీ అక్క, నువ్వు రెడీ అనా? చెల్లి, ఇదిగో మీరు చెప్పలు కొట్టాలి. 1 2 3 4 చెయ్యి ఉపయోగించుకోండి. 5 6 స్లోగా. 7 8 ఎల్లు. 9 అయిపోయింది. ఓకే, ఇంకోటి పెట్టు. 9 పాయింట్స్ వచ్చినాయి మీకు. కౌంట్ చేస్తాం. ఇప్పుడు మాస్ టీం వాళ్ళు కూడా కౌంట్ చేయబోతున్నారు, ఆడబోతున్నారు. తమ్ముడు బెన్నీ రెడీ? తమ్ముడు బెన్నీ రెడీనా? రెడీ. దేనికి? సాంబార్ వేసి రెండోసారి తిన్నాను. దేనికి రెడీ? గేమ్ ఆడటానికి రెడీ. 1 పిల్లలు చెప్పాలి. 1 రెడీ. 1 చెప్పండి. 1 2 3 స్టార్ట్ మ్యూజిక్. 1 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అయిపోయింది, అయిపోయింది ఇంకా. ఓకే అన్న, చెల్లికి ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి. చెప్ప, నేను ఎవరినో తొక్కేస్తాను అనుకున్నాను. చెల్లికి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ కదా. నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అన్న? 16. అనే పైకి కూడా పక్క కొడుతున్నారు. తమ్ముడు ఎలా చేశాడు? బద్దకంగా ఆడుతున్నాడు. వెళ్ళు. సాంబార్ దెబ్బ అన్న, సాంబార్ ఇంకా అరగలేదు తమ్ముడికి. ఇగో ఇప్పుడు ములక్కాలు అరిగే అనలగే ముక్క అరగడానికి టైం పడుతుంది కదా. చెల్లి నువ్వు రామా,
నీకు అరిగిపోయింది. ఇక్కడ మధ్యలో ఆడాలి, ఇక్కడ గోడల దగ్గర ఇక్కడ కాదు, ఇక్కడికి మొదలెడితే ఇక్కడ ఇక్కడ ఆడడానికి ఉంటుంది. ఇదిగో ఓకే, ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అమ్మ 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 కుట్టన్న ఇక్కడంటే మీరు ఎలా పెడితే అలా చెప్తే ఊరుకోను. ఆల్ ది బెస్ట్ ఎలాగ నేను చెప్తా, ఇంకా ఎలాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే మరలా ఇప్పుడు చెప్తాను, రెడీ 1 2 3. All the best. Ready? 1 2. Slow. 3 4. Put up 5. Happy. Yenada baga adindi. Nene em cheyalani ani inka? Em cheyalem? Aipoyindi chelliki karuninchi second sa chicham. First 2 points manam confirm cheddam. Meer gelchukunaru 9 points. Meer gelchukunaru sandal, sorry, mask team var gelchukunaru 16 points. Gadiga chappala valla gadiga. Ani chappala kadaniya? నెగ్గిన వాళ్ళు ఎలా తెలుసా పొద్దున చెప్పు టేపు అన్న, ఇది పెరిగిపోతుంది, తగ్గించండి. నా వాయిస్ తగ్గది, ఇది ఇది సౌండ్ తగ్గించండి. అది కాదు, నాది రీ సౌండ్ వచ్చేస్తుంది కోయి అంటాను. చెక్ కొంచెం ఓకే చాలు. ఓకే ఉదయం చెప్పాను కదా, కొంచెం పెంచు ఓకే. యూ యూ వంగండి, అలాగా అలా కూర్చునే పొట్ట ఉంచండి, అరుగుతుంది. యూ యూ యురేకా, మీరు చేయకూడదు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలా? మరి మాస్క్ టీం వాళ్ళు ఎక్కారు కదా, ఓకే పాయింట్స్. ఓకే కాబట్టి శానిటర్ టీం వాళ్ళు చెప్తారు. అప్పుడు శానిటర్ టీం వాళ్ళు ఏం చేయాలి తెలుసా అన్న? చప్పలు కొట్టలు నవ్వుతా. చప్పట్లు రెడీ స్టార్ట్. 1 2 3 స్టార్ట్. యురేకా చేయండి, ఆలా చూపించాలి మీరు. యూ యూ యురేకా ఆలా చూపించాలి. 1 2 3 స్టార్ట్. యూ యూ యురేకా ప్యాట్స్ ప్యాట్స్. రెడీ ready 1 2 3 start. You you eureka, you you eureka, you you eureka, gadiya gadiya, you eureka, you you eureka, eureka. Akka meer andaru chappalu kottandi. Right paapam dalla ipurana, em parledu, meeku malla chance untadi. Meer gelchukunaru 9 points ganaka meeru kuda cheppali. You you vaalku anandi ippudu. You you eureka, you you నెక్స్ట్ ఈ గేమ్ ఆడించండి అన్నయ్య. అన్న ఇలా ఇలా ఎక్కువ బెలూన్స్ పెద్ద బెలూన్స్ నాలుగే ఉన్నాయి, ఇంకొక రెండు ఊదితే బాగుంటుంది. ఊద్దాం ఊద్దాం ఫాస్ట్గా, గిఫ్ట్ ఇవ్వండి. ఊద్దాంలే, గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు. నెగ్గినందుకు గిఫ్ట్ ఇచ్చి తమ్ముడిని చెల్లి చేద్దాం. ఏమిద్దాం? తమ్ముడికి ఫస్ట్, చెల్లికి ఫెరక్. చెల్లి సారీ తమ్ముడు బాగా గేమ్ ఆడి గెలుచుకున్నాడు, మీకు పాయింట్స్ తీసుకొచ్చాడు కనుక తమ్ముడిని మేము మెచ్చుకుని ఫస్ట్ చాక్లెట్ ఎవరి చేతుల మీద ఇద్దామన్నా? అన్ని చేతుల మీద. చాలా అందంగా ఉన్నాడు కదా. అవును అన్న, రానా ఉండాలి అన్న. నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వలేదా? అందుకని నవ్వుతున్నాడు. పెళ్ళి అయితే తర్వాత నవ్వు ఉండదా? అంత కష్టమే బాబు. ఓకే గడిగా చెప్పులు పెట్టండి. ఊరికి నాన్న పెళ్ళి అయితేనే బాగా నవ్వుతాడు మాలాగా. వెరీ గుడ్, తీసుకెళ్ళి తమ్ముడు. చెల్లికి కూడా పర్క్ చాక్లెట్ మరి గెలుచుకుంది. ఎవరి చేతి మీద వద్దానా? చేతి అనుకున్నాను, నువ్వు పిలుస్తావని. రానా అంటే అన్న నవ్వుతాడు, నేను కూడా నవ్వుదాను. నవ్వుతున్నాడు అన్న, నవ్వుతున్నాడు. వెరీ గుడ్, చెల్లికి ఇచ్చేయండి. గడి తప్పులు పడదాం. ఇలాగ బెలూన్స్ ఒక రెండు అవుతుంది. ఇప్పుడు అన్న ఇంకా ఆపండి ఒకసారి. ఇప్పుడు ఇంకా అంటే మేము బెలూన్స్ వేస్తూ ఉంటాం. ఫస్ట్ ఒకటి వేస్తాం, తర్వాత రెండు వేస్తాం, తర్వాత మూడు వేస్తాం, తర్వాత నాలుగు వేస్తాం, తర్వాత 5. అవి కింద పడకుండా మీరు కొట్టాలి. ఎన్నిసార్లు కొడుతున్నారో మేము కౌంట్ చేస్తాం, ఓకేనా? ఎన్ని బెలూన్స్ కొడుతున్నారు కూడా మేము కౌంట్ చేస్తాం, లెక్కిస్తాం. కింద పడిందంటే ఇంకా అవుట్ అయినమాట. ఈ గేమ్ కొంచెం పెద్ద పిల్లలతోటి ఆడించాలనుకుంటున్నాం. చిన్నపిల్లలకి మీరు ఏం భయపడకండి, మీకు స్పెషల్ గేమ్స్ ఉన్నాయి. బెలూన్స్ తోటి చైర్స్ వేసి ఈవినింగ్ మనం ఆడుకుందాం. ఓకే నేను రెడీ. 1 2 3 పోలీస్ సీనియర్ సీనియర్స్ అది సీనియర్స్ పోలీస్ అనగానే చేతులు రెడీసుకోవాలి. పోలీస్ అన్న మీరు పిల్లని అన్న, చెల్లాలని తమ్ముడు అన్న. మీరే పిల్లవాడు. నేనే పిల్లలా? ఓకే. ఆ వెనకతలు ఎవరో చాలా అందంగా ఉన్నాడు తమ్ముడు, కుర్చీకి జారబడ్డాడు. ఆ తమ్ముడు రాబట్టా? సూపర్ బాగున్నాడు తమ్ముడు. నువ్వు జిమ్కి వెళ్తున్నావేటి? పొట్ట తగ్గాలి, నీకు పొట్ట తగ్గింది నాకు చెప్పు. చాలా అందంగా ఉన్నాడు.
అలాగే ఈ ఈ లైన్లో నుంచి ఒక చెల్లి పిలుద్దాము. ఆ మదర్ ఎవరు పేరు గుర్తురాట్లేదు. మదరా ఇందిరాగాంధీ లెవెల్లో ముసుకేసుకుని ఉంది అక్క. చివరక్క ఏం పేరు? చివరక్క పావుని అక్క. మధ్యాహ్నం చెప్పిన అక్క సాంబార్ తేక్కని కనబడలేదు. ఏమైపోయిందో పావుని అక్క. రాక బాబురా పావుని అక్క కూడా గట్టిగా చెప్పులు పడదాం. అక్క వస్తుంది గట్టిగా చెప్పులు పడదాం. ఆల్రెడీ తమ్ముడు వస్తాడు అన్న. బెలూన్స్ ఊదిశారు ఆరు? ఊదిశా ఉన్నా. ఏంటి మూడే కనబడుతున్నాయి? ఉన్నాయి ఉన్నాయండి. ఓకే నాలుగు చాలా ఈజీ. మీరు నాకు ఒకసారి వేయండి ఎలాగో గేమ్ నేను ఎలా ఆడి చూపిస్తాను. తర్వాత మీరు ఆడాలి. అలా పడకుండా ఆడాలి పిల్లలు. బాయ్స్ మీకు అర్థమైందా? గర్ల్స్ మీకు అర్థమైందా? సో కుట్టి అన్నీ వేస్తారు. ఆడేవాళ్ళకి క్యాప్ పెట్టారు. సర్కస్ పెట్టండి. బాగుంది బాగుంది. శివన్ సింగర్ సాంగ్ ఏనా? For the red one, two, three, start. One, two, three. Super. Super, sir. One, two, three. Pony. Go, sir. Go, sir. Go, sir. Mere pilavan, fast. Nere pilavala. Akuchila kuchina akka. Renda akka. Tarvata, majjilo anna kuchina akka. Mugur majjilo. Anna. Yenna? Kanishtable aniya? అయ్య బాబాయ్ అవును చప్పలు కొడదాం. అన్నీ పేరు ఏం పేరు? రాకేష్ అన్న. ఇంకెవరున్నారు? అక్క పిలవండి మీరే. అక్క రావాలి మీరు. ఈ గ్రీన్ డ్రెస్ వేసుకున్న చెల్లి ఉంది కదా. ఈ గ్రీన్ డ్రెస్ గ్రీన్ గ్రీన్ డ్రెస్ చెల్లికిద్దాం ఛాన్స్. చెల్లి గ్యాప్ అండి చెల్లికి. పర్లేదు తర్వాత పొట్లేదు.
ఇప్పుడు సండే స్కూల్ టీచర్ పేర్స్ అన్నయ్య, అరే మీ టీచర్ ఆడతాం మీకు ఇష్టమా కాదు చెప్పండి పిల్లలు. ఓకే ఇది అయిపోయింది. ఇది టీచర్స్ అందరూ ఇప్పుడు రావాలి, సండే స్కూల్ టీచర్స్ అందరూ రావాలి, సండే స్కూల్ టీచర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి ఫాస్ట్గా. అన్నయ్య టీచర్ మీరు కూడా టీచరే కదా. అందరికీ విగ్గులు పెట్టండి, పెట్టండి ఫాస్ట్గా పెట్టండి. అరే మన టీచర్స్కి ఏం ఆడటం మనకి ఇష్టమా కాదా పిల్లలు? పిల్లలు వాళ్ళందరూ ఆడిపోతున్నారు. సుబ్బారావు వెళ్ళరా ఇట్లా కూర్చో. టీచర్స్ అందరూ అందంగా రెడీ అవుతున్నారు పిల్లలు. చెప్పలు కొడదాం పిల్లలు అందరికీ, అన్నయ్యలు అందరికీ, టీచర్స్ అందరూ బాయ్సేనా? అక్కోళ్ళు ఎవరు లేరా? టీచర్స్ పురుష సామ్రాజ్యం ఇది. వావ్ మీకు నచ్చిన పిల్లలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక బెలూన్ తీసుకోవాలి. మన టీచర్స్ మన కోసం చేస్తున్నారు. చెప్పలు కొడదాం గడికి ఒకసారి గట్టిగా అందరూ. పిల్లలు అన్నీ విగ్గేట ఉంది ఏదోలా. అన్నయ్య కొంచెం సచ్చేయండి. అన్నయ్య ఇగో నా క్యాప్ ఎవరో పెట్టుకోవద్దు, అన్ని విగ్గు కూడా మార్చేయండి. రెడీ రెడీ రైట్ ఓకే మైక్ ఇది కొన్నయ్య ఫాస్ట్గా ఆడించేయండి ఫాస్ట్. చాలా ఈజీ, ఒకసారి మీరు ఆపండి. చాలా ఈజీ ఏం లేదు. గేమ్ పేరు ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ బెలూన్ అంటే మన బెలూన్ మనం కాపాడుకోవాలి. బైబుల్లో ఒక మాట ఉంది కదా, అపవాదిని ఎదిరించుడి వాడు మీ అద్దె నుండి పారిపోవునని. ఇది మీరు ఎలా గేమ్ ఆడాలంటే మీ బెలూన్ మీ చేతిలో ఉంటుంది, ఎదుటి వారి బెలూన్ని వారికి తెలియకుండా మీరు పేల్చాలి. ఒకవేళ మీ బెలూన్ పేలిపోయింది అనుకున్నా మీరు సైలెంట్గా వెళ్ళిపోవాలి, అంతేకాని ఇతరుల బెలూన్ మీరు పేల్చకూడదు. చివరి వరకు ఎవరి బెలూన్ ఉంటుందో చూసి వాళ్ళు విని మంచి మ్యూజిక్ పెట్టండి. మ్యూజిక్ పెట్టాలి. మ్యాటర్ ఏంటంటే ఎలాగో నేను చెప్తాను, నేను అనిలానే ఆడతాం. నేనా పేల్చొద్దు, ఒక్క నిమిషం నేర్పిద్దాం. నేను నా వయసు అయిపోయింది ఇంకా. వెనక్కి కానీ పైకి కానీ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు మన ఇష్టం. మ్యూజిక్ అంతే అర్థమైపోయింది. రౌండప్ చేయండి అందరూ. అంతే ఒక్కరినే టార్గెట్ చేయకూడదు. రైట్ ఫాస్ట్గా రౌండ్ అండ్ రౌండ్ చేయండి. దూరం దూరం ఉన్నాడు చూసుకోండి చూసుకోండి. అలా ఎలా వచ్చి ఎవరో పెళ్లి చేస్తాడు. మ్యూజిక్ తమ్ముడు అన్న మ్యూజిక్ కదిలిపోవాలి. రెడీ 1 2 3 స్టార్ట్ గో. అది మ్యూజిక్ కోడి పుంజిల్లో కూడా కోడి పందిల్ రండి నెమ్మదిగా చక్కగా క్రైస్తవుల్లాగా ఆడండి. ఇదేంటి కాంపిటీషన్ రండి మళ్ళీ అన్న ఇంకో బెల్లి ఇవ్వండి. అదేలా ఇదేంటి
ఇంకో బెలూన్ ఇవ్వండి. రాత్రి వెళ్ళిపోతుంటే స్టేజ్ అన్న ఇంకో బెలూన్. ఎవరు పల్లికోన పల్లికోన చక్కగా అందంగా ఆడండి, కొట్టుకోవద్దు. ఇంకోసారి అన్నాలు ఆడతారు కదా మీ గురించి, మీ టీచర్స్ ఆడుకున్నప్పుడు మీరు ఏం చేయాలా? చక్కగా అన్న ఎదురుపోవాలి, చప్పలు కొట్టండి. ఏం చూస్తున్నారు? అది ఇప్పుడు కాదు, అలా ఆడినప్పుడు. ఇంకోటి తీసుకోండి, ఇంకోటి తీసుకో. ఇంకో బెలూన్, ఇంకో బెలూన్ తీసుకోండి. పర్లేదు, మీరు ఆడాలన్న, పెద్దలు మీరు ఆడబుద్దలుగా. ఏం పర్లేదు, ఫాస్ట్గానే తరగదండి. అలా చంపకూడదు, అలా చిరిపితేనే పేలిపోద్దు. చిన్నగా ఊదుకోండి చాలు. పిల్లలు పిల్లలు భలే భలే పిల్లలు ముడేసుకోండి. మా పల్ల ఇంకా ఇంకా చిన్నదింటే త్వరగా పేలిపోతుంది. మాట వినే పిల్లలు, మాట వినే అన్నయ్య, ఆటలాడే పిల్లలు, ఆటలాడే అన్నయ్య, పిల్లలు అన్నయ్య, పిల్లలు అన్నయ్య, పిల్లలు అన్నయ్య, పిల్లలు అన్నయ్య. ఓకే, గేమ్ స్టార్ట్. ఆ స్టేజ్ అవతలకి వెళ్ళకూడదు, ఈ బ్లాక్ మా మీదకి రాకూడదు, వాళ్ళ మీదకి వెళ్ళకూడదు, ఇళ్ళ మీదకి. పిల్లల మీద అసలే పడకూడదు, మా మీద పడకూడదు. ఆయన క్యాప్ పెట్టండి, క్యాప్ పెట్టుకోవాలి. రెడీ మ్యూజిక్ మ్యూజిక్ రెడీ ఇదే కంటిన్యూ అండి, అదే కంటిన్యూ. రెడీ 1 2 3 స్టార్ట్ గో. అది అది వెరీ గుడ్, అంత అలా ఆడాలి. సూపర్, డబుల్ కొడదాం, బెల్ కొడాలి. అయ్యో పడి బాయ్, అది ఏయ్ ఏయ్ అలా కొడి రాచా కొట. వెంచరా ఒక్క టార్గెట్ చేయకూడదు, ఒక్క టార్గెట్ చేయకూడదు. బాస్ బాస్ సూపర్ రైట్, చప్పర్ రావాలి. అది అది బాబాయ్ మా పిల్లలు ఆడాడు ఆడాడు ముగ్గురు ఆడాలి. ఓహో తెలియదు, ముగ్గురు పోటీగా ఆడుతున్నారు ఇక్కడ వచ్చి చూడండి. మీరు ఇక్కడ ఉండండి. అమ్మ నా పల్లికోనో అమ్మ అనుకుంటున్నా, ఏ ఊర్లో ఇలాగా సూపర్ అమ్మ. వీళ్ళు టీచర్లు కాదు, డ్రింక్ ఏమైనా తాగుతారా? బ్యాగ్లో గ్లూకోజ్ ఉంటుంది, ఎనర్జీ డ్రింక్. క్యాపులు పడిపోయిందా? పర్లేదు, ఆడండి. క్యాపులు వదిలేండి, ఓకే రెడీ. మీకు బాగానుంది, మీకు సెట్ అయింది. మీరు ఇక్కడ ఉండండి, మీరు ఎట్టండి. ఆర్ యు రెడీ పిల్లలు? సాంగ్ ఏ తమ్ముడు? అదే స్టీవెన్సన్ నాయర్ సాంగ్ ఉంది కదా, ఏసే ఏదే. అరే 1 2 3 స్టార్ట్. తమ్ముడు నువ్వేమి కంగారు పడకు, ఇదిగో నీ కొరకు ఇంకో బెలూన్ ఇస్తున్నావు. ఈ కోడి అసలు అది తెలియదు, ఈ కోడి, ఈ పెద్ద కోడి, ఈ ఏ ఊరి కోడిది? బెలూన్ చూపిస్తూ ఆడాలి పాప. ఈ కోడి గుడ్డు పగిలిపోయింది దగ్గర, ఇంకో గుడ్డు ఇవ్వండి. ఇచ్చేసా?
ఓకే మీరు కూడా ఆడతారు త్వరలో ఓకే అన్న చాలు పేరు చాలు చాలు పేరు చేస్తారు ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది దీని తర్వాత వేరే గేమ్స్ ఉన్నాయి అవి కూడా పిల్లలు ఆడేది కానీ అవుట్ సైడ్ లే ముట్టుకోద్దు ముట్టుకోద్దు అంటే గేమ్ ఎలాగన్నా బేగా అయిపోద్ది గర్ల్స్ మీరు ఆడటానికి రెడీయా ఆ ఓకే నెక్స్ట్ గర్ల్స్ కూడా ఫాస్ట్ గా రెడీ అన్న మ్యూజిక్ ఏది స్టీవెన్ సర్ దగ్గర బాలే మళ్ళీ బాండ్ బాండ్ ఏయ్ 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 అది కొట్టుకో కొడు ఏయ్ గైస్ తుల్ల రండి బాబాయ్ 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 రండి ఏయ్ అన్నకి సూపర్ అయిపోయింది ఐ సండే స్కూల్ టీచర్ కదా ఇది వెరీ గుడ్ అయిపోయింది నేను గిఫ్ట్ రెడీ చేస్తాను గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వడానికి ముందు సూపర్ క్లాప్స్ కొడదాం అన్నకి అన్న ఎలారా ఈ అన్న ఎంతమంది తెలుసు మీకు ఫ్యాన్స్ ఉన్నారన్న ఈ అన్న పేరు ఏం పేరు అనక వెరీ గుడ్ హానోకు దేవుడితో నడిచాను ఈయన కూడా మీతో నడుస్తాడు ఓకే అన్నకి గట్టిగా ఒకసారి సూపర్ క్లాప్స్ కొడదాం 1 2 3 1 2 3 సూపర్ 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 ఒక అన్న గిఫ్ట్ ఇచ్చారా మీరు చాలా నీ శత్రువుని గురించి తెలుసుకో పుస్తకం అయ్యగారు అయ్యగారు ఇస్తారు అయ్యగారు పిలిచింది నా పెద్ద అయ్యగారు చేస్తాను అబ్రహం అయ్యగారు ఒక్క నిమిషం రావాలి సార్ అయ్యగారు గిఫ్ట్ ఇవ్వడానికి గిఫ్ట్ ఇవ్వడానికి మీరు మీ చేతుల మీదగా ఇస్తే సండే స్కూల్ టీచర్కి గుండె ధైర్యము మనోధైర్యము అన్నీ కలుగుతాయని మా విశ్వాసం సో 5 స్టార్తో పాటు అన్న నీ శత్రువుని గురించి తెలుసుకో సాతాన్ని జయించడానికి యవనస్తునికి ఒక మార్గదర్శన పుస్తకాన్ని గెలుచుకున్నారు టీం పక్షంగా అయ్యగారు చేతుల మీదుగా అయ్యగారు చెప్పలు కొడదాం పిల్లలు గట్టిగా ఓకే పిల్లలు చప్పట్లు కొడదా మీ సండే స్కూల్ టీచర్ కి కొట్టి చప్పట్లు అంతేనా కొట్టండి దగ్గరికి పోవాలి టెంట్ ఆడిపోవాలా మైక్ లాగిపోవాలా కొట్టాలా కొట్టండి వెరీ గుడ్ అనే ఇప్పుడు సాంగ్ వేసుకోవాలన్నయ్యా సాంగ్ అన్న మనందరం ఇక్కడ ఎందుకున్నాం అంటే మనం అంటే ఏసీకి ఎంత ఇష్టం ఎస్ కదా అనే ఒకసారి సాంగ్ వేసుకోవాలి టీచర్స్ కూడా స్టేజ్ మీదకి రావాలి అందరూ కలిసి మీనింగ్ గేమ్ మీనింగ్ కుట్టి అని చెప్పిందో సాంగ్ లోకి వెళ్తాం చెప్పాను కానీ మళ్ళా వెరీ గుడ్ అన్న ఐ లవ్ యూ ఐ లైక్ యూ ఎందుకంటే అలా ఆడిన వాళ్ళు నాకు చాలా ఇష్టం గేమ్ ఆడేస్తారు కానీ అన్ని కూడా ఉంటాయి ఓకే తప్పు లేదన్న తప్పు లేదు ప్రేమిస్తున్నాను అవును చెప్పలు కొడదాం పిల్లలు గట్టిగా ఓకే ఆత్మ సంగమంగ కావచ్చు ఓకే ఈ గేమ్కి అర్థం ఏంటంటే ఎపిఎస్సి పత్రిక ఆరాధ్యంలో కొన్ని మాటలు ఉంటాయి సాతాన్ని మనం ఎలాగ ఎదిరించాలి వాడు వచ్చినప్పుడు మనము అగ్ని బాణాలు వేసి ఎదిరించాలని ఇంకా చాలా మాటలు ఉంటాయి అందులో ఉన్న ఈ గేమ్కి అర్థం ఏంటంటే ఆ బెలూను మనలో ఉన్నటువంటి విశ్వాసం ఫెయిత్ అనమాట ఆ ఫెయిత్ మనలో ఉన్నంతసేపు విశ్వాసం మనలో ఉన్నంతసేపు సాతాన్ని ఎన్ని అటాక్లు చేసినా ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మనం ధైర్యంగానే ఉంటాం ఆ బెలూన్ పేలిపోయింది కదా మనలో విశ్వాసం కూడా పోయిందనుకో మనలో ఉన్నటువంటి సహనం కోల్పోతాము సాతానికి దగ్గరగా అయిపోతాము అన్ని బాధలే అందుకే మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు దేవుని పిల్లలుగా ఉంటే మనలో ఎప్పుడు విశ్వాసం ఉంటుంది సాతాను కొన్ని మనం ఎదిరించగలమని కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి ప్రొటెక్ట్ యువర్ బెలూన్ అని దానికి మేము పేరు పెట్టాం ఓకే థ్యాంక్ యూ ఎంతమంది ఒకసారి నేనంటే ఏసీకి ఎంత ఇష్టమో మీకు ఏం తెలుసు అసలు రండి కమాండ్ ఓకేనా టీచర్స్ అందరూ టీచర్స్
అనే మీరు కూడా అందరు ఒకేసారి అన్నీ కూడా అన్నీ కూడా ఆ మీరు కూడా రావాలి ఆ ఆ రావాలి హలో హలో ఆయురళి పిల్లలు పిల్లలు మీరు కూడా చేయాలి అందరు పైకి లేవాలి చెప్పులు కొడదాం గట్టిగా అందరికి ఒకసారి ఏసై గట్టిగా నేనంటే ఏసయ్యకెంత ఇష్టమో నేనంటే ఆయనకు బహు ప్రియము నేనంటే ఏసయ్యకెంత ఇష్టమో నేనంటే ఆయనకు బహు ప్రియము ఏ దింగి తక 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 దింగి తక 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 దింగి తక 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 రే దింగి తక 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 దింగి తక 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 దింగి తక 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 రే నేనంటే నేనంటే వెనకాల మీరు పాడాల నేనంటే 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 సయ్యాకెంత ఇష్టమో నేనంటే ఆయనకు బహు ప్రియము నేనంటే సయ్యాకెంత మమ్మల్ని ఫాలో అవుతూ కొట్టాలి ఫ్యాట్స్ మమ్మల్ని ఫాలో అవుతూ ఏ దింగి తక 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 దింగి తక 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 దింగి తక 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 రే పాలే దింగి తక 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 దింగి తక 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 దింగి తక 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 రే కోడి తన పిల్లలను దాచునట్లు అలరెక్కల నీడలో నన్ను కాయును కోడి తన పిల్లలను దాచునట్లు అలరెక్కల నీడలో నన్ను కాయును ఏ దింగి తక 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 దింగి తక తక దింగి తక 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 దింగి తక నేనంటే నేనంటే మనమంటే మనమంటే ఏసయ్యకెంత ఇష్టము మనమంటే ఆయనకు బహు ప్రియము మనమంటే ఏసయ్యకెంత ఇష్టము మనమంటే ఆయనకు బహు ప్రియము దింగి తక 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 దింగి తక 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 దింగి తక అందరు కూర్చుందాం పిల్లలు రైట్ పిల్లలు రైట్ పిల్లలు ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఎవరైనా ఆలోచించారా ఈ ప్రపంచంలో ఒక వస్తువు ఆ వస్తువు తయారు చేసినోడికి ఉపయోగపడదు కొనుక్కున్నవాడు దాన్ని ఉపయోగించడు హలో ఉపయోగించేవాడికి ఉపయోగించేవాడు దాన్ని చూడ్డు ఏంటది ఆంధ్ర ఎవరు చెప్తారు మాస్క్ టీం నుంచి చెప్తున్నారా శానిటైజర్ టీం నుంచి చెప్తున్నారా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాడికి 50 పాయింట్స్ ఎస్ మాస్ థీమ్ చెప్తే మాస్ థీమ్ 50 పాయింట్స్ ఈ పాయింట్స్ ఎందుకు ఇస్తున్నామో మీకు రేపు తెలుస్తుంది అలా ఇక్కడ రేపు కదా ఫైనల్ ఎల్లుండి కూడా నా అక్కడేనా మూడు రోజులు ఇక్కడే రెండు పళ్ళు మేము ఇక్కడ పెట్టాపురం పిల్లలు అబ్బాబ్బా నేను అది చెప్పలేదు మీకు ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా పైకి వెళ్తే వాళ్ళు చెప్తూనే ఉండాలి మీరు ఆర్ యు రెడీ
ఇంకా 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 అబ్బా సరిపోదు అబ్బా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నా అడగాలనిపిస్తుంది ఒక క్వశ్చన్ అంటే నాలో నాకే సందేహం అనయ్య ఈ ఊర్లో అడిగితే సమాధానం తెలిసిపోద్ది అనిపిస్తుంది మీరు కొంచెం యాక్టివ్గా ఫాస్ట్గా ఆత్మీయంగా ఉన్నారనిపిస్తుంది రే ఈ పాదం చేస్తున్నాడు ఇటు కూర్చో ఇదిగో అలా వండుకూడదు అసలు పిల్లలు అల్లరి చెయ్యొచ్చా చేయకూడదా వెరీ గుడ్ చేయకూడదని వాళ్ళు చేతులు ఎత్తండి సూపర్ మీరు చేతులు దించేయండి పిల్లలు అల్లరి చెయ్యొచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి వెరీ గుడ్ ఎత్తండి పర్లేదు నేనే ఎవరిని ఏమన్నా అసలే ఆన్సర్ చెప్తాను అంతే పెద్దోళ్ళు కూడా మీరు దీనికి ఎత్తలేదు మళ్ళీ అడుగుతాను పిల్లలు అల్లరి చెయ్యొచ్చా చేయకూడదని అమ్మాయి ఎక్కడికి ఇప్పుడే వెళ్ళాలో కూర్చో పిల్లలు అల్లరి చెయ్యొచ్చు సారీ సారీ చేయకూడదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి చేయకు వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పమని లేదు చెయ్యత్మనం ఒరేటర్ బాబు చెల్లించండి పిల్లలు అల్లరి చెయ్యొచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి వెరీ గుడ్ చెల్లించండి రైట్ పిల్లలు అల్లరి చెయ్యొచ్చా చేయకూడదా పెద్దోళ్ళు చెప్పాలి ఇప్పుడు పిల్లలు కాదు అక్కడ కూర్చున్న పెద్దోళ్ళు వాళ్ళు చెప్తారు ఆ చివరి కూర్చున్న గ్లోరేక కూడా చెప్తుంది గ్లోరెక్క పిల్లలు అల్లరి చేయకూడదన్న వాళ్ళు చేతులు ఎత్తండి పెద్దోళ్ళు మీలో మీరే మీరందరూ చేయకూడదన్నవాళ్ళు అక్క పూర్తిగా ఎత్తండి ఎత్తిదేని దేవుని రాజ్యంలో పరిపూర్ణంగా మనం ఉండాలి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కనుక్కోవడానికి వెళ్తున్నారా అడిగి రావడానికి వెళ్తున్నారా ఇంటి దగ్గర వాళ్ళ అమ్మాయిలు అడిగి వస్తారేమో ఇప్పుడు ఎందుకు ఇలా పిచ్చిమను ఊరి అడగొద్దురా బాబు నేను చెప్పేస్తానులే పిలిచి పిలిచాక పిలిచి ఇప్పుడు వెళ్ళిపోవాలంత వాటర్ తగ్గడానికి వెళ్తున్నారా నేను చెప్పేస్తున్నాను పిల్లలు అల్లరి చెయ్యొచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి పెద్దోళ్ళు గ్లోరక్క చేయకూడదు బ్యాచ్ చెట్టు నువ్వు అమ్మో గుడ్ గర్ల్ అయితే గులరక్క అనే నువ్వు అనయా చెయ్యొచ్చు ఈ అన్నయ్య అంటే కుదరదు ఏం చెప్పాలా చెయ్యొచ్చా చెయ్యొచ్చా చేయకూడదా అనయ్య చేయకూడదు వెరీ గుడ్ ఇంకా అక్కడ చివరళ్ళు రైట్ అందరూ వచ్చేస్తే అదే చెప్పేస్తాను త్రీ నెంబర్స్లో బాయ్స్ అందరు వచ్చేస్తే 5 పాయింట్స్ ఇస్తాను బాయ్స్కి 1 అందరు వచ్చేస్తే వాటర్ తాగి వాళ్ళు కూడా తాగేసిన తర్వాత వాళ్ళు తాక్కుండా రాకూడదు నాకు కూడా కొంచెం వాటర్ అనే 2, 3, 4, 5 ఈ 5 నెంబర్స్ తర్వాత బాయ్స్ రాలేదు అక్కడ నుంచి మాకు బిల్డప్ ఎత్తున్నాడు అది చూడ తాసిన వాడాడు ఆ రెడ్ టీషర్ట్ ఆడు అడుగు అడుగు చాలా బాగున్నాడు అడు చాక్లెట్ ఇవ్వండి నా తమ్ముడికి చాక్లెట్ ఇస్తాను ఆడికి భయం లేదు అసలు రే వెళ్ళరా భయం లేనుడా చాక్లెట్ తీసుకో విడరా రే నీకు భయం లేదు చాక్లెట్ వెళ్ళరా కమాన్ చప్పలు కొడదాం పిల్లలు తాగుబోతులోకి తాగేస్తున్నాడు ఇది వాటరు అంతలా తాగేయకూడదు కూర్చో పిల్లలు అల్లరి చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను చేతులు కట్టేసుకోండి 1 చేతులు కట్టేసుకోవాలి 2 స్ట్రైట్ కూర్చోవాలి పోలీస్ రైట్ ఇక నాకు నాకు ఎవరా వాటరు పిల్లలు అల్లరి చెయ్యొచ్చా చేయకూడదా అనే ప్రశ్నకి సమాధానం పిల్లలు అల్లరి చెయ్యొచ్చు చెప్పకుండా సార్ ఒరేయ్ అసలు అల్లరి ఎవరు చేస్తారా కూర్చో పిల్లలే కదా చేస్తారు ఒకళ్ళు ఎవడన్నా అల్లరి చేయలేదు ఇంకిడికి ఎక్కడన్నాను ఆడికేదో జబ్బు ఉందని అనుకోవాలి మనం పిల్లలు అల్లరి పిల్లలు చేయకపోతే పల్లెడు ఇప్పుడు ముసలి చేస్తారా ఎవరు చేస్తారు అల్లరి కదా చర్చిలో కూడా అల్లరి చేసి దమ్ము ఎవరికొని తెలుసా పిల్లలకి లేదా పిల్లల మధ్య పనిచేసే మాకు కదా అన్నయ్య సో చేయొచ్చు కానీ ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి అబ్బాయి తాగేటప్పుడు తాగాలి నన్ను తాగనియండి
అయితే వినేటప్పుడు వినాలి, తినేటప్పుడు తినాలి, చూసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, పాటలు పాడేటప్పుడు. ఇటు పాటలు పాడాడు, అలర చేస్తుంటాడు, ఇప్పుడేమో తాగుతుంటాడు, అంతమాలా తాగడమే, నీకు వేరే పని ఏమి లేదు. ఇటుకి ఇంకో గ్లాస్ కావాలా? నా తమ్ముడికి ఇవ్వండి, నా తమ్ముడు. రైట్ పిల్లలు, టైం ఎంతైంది? ఇప్పుడు ఏం చేద్దాం? స్టోరీ చెప్తాను. కాదు పిల్లలు, అన్నీ ఉంటాయి పిల్లలు. నేను ఇప్పుడు దాకా మామూలుగా ఏదేదో రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నాను, ఇక కాసేపట్లో మనం వెళ్ళిపోతున్నాం. పిల్లలు జాగ్రత్త వినండి, కొంచెం మనం క్లోజ్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? అందరు ఇక్కడే ఉన్నారు కదా, చేతులు కట్టేసుకోండి. కొన్ని ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆలోచించి చెప్పాలి. ఆన్సర్ తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే అలా ఊరుకోవాలి. ఇక్కడ ఏసయ్యని దేవుడిగా ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఏసయ్య మా దేవుడు అన్నవాళ్ళు. హలో, ఆలోచించుకుని ఎత్తండి, తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఉండాలి మీ దగ్గర. చేతులు దించండి. ఏసయ్య మా దేవుడు, ఏసయ్య ఒక్కడే మా దేవుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. డౌట్ ఉంటే చేయత్త అవసరం లేదు. ఆ తమ్ముడు కూడా ఎత్తాడా? ఇలారా, నువ్వు స్టేజ్ మీదకి రా. చిన్ను చిన్ను అంటే పొద్దున్న మాకు పరిచయం అయ్యాడు. ఇలారా, మాస్క్ తీసి నీ మొఖం అందరు చూపించు. ఏటి ఏసయ్య నీ దేవుడా? అవును. ఎంత నమ్మదస్తుడు. సరే, ఏసయ్యే నీ దేవుడా? అవును. ఇంకెవరు లేరా? సరే, ఏసయ్య ఒకడే తమ్ముడికి దేవుడట. ఏ ఎందుకు ఏసయ్య ఒకడే నీకు దేవుడు? ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు. సృష్టించాడా? నువ్వు చూసావేటి? మరి ఎలా తెలిసి నీకు సృష్టించాడని? బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. చెప్పలు కొడదాం పిల్లలు, గట్టిగా ఇంకా గట్టిగా. రైట్, అలాగే నించో. ఇంకెవరు ఏసయ్య మా దేవుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తాను. కమాన్ నూరా, ఏసయ్య నీకెందుకు దేవుడు అయ్యాడు? ఏసయ్య ఎందుకు దేవుడిగా కొలుస్తున్నావు చెప్ప. నవ్వుతావని మైకెట్లేదు. ఎవరు చెప్తారా? నా దగ్గర ఆన్సర్ ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏసయ్యని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? అసలు ఏసయ్యనే ఎందుకు పూజించాలి? ఎవరు చెప్తాడు? దమ్మున్నవాడు రావాలా? రేపు పొద్దున్న మిమ్మల్ని స్కూల్లో ఇలా అడుగుతారు, అప్పుడు మీరు చెప్పాలి, హలో నువ్వు ఏసయ్య నమ్ముకుంటున్నా? ఏ ఎందుకు నమ్ముకున్నాను అడిగితే ఏం చెప్తావు నువ్వు? పెద్ద అక్క నువ్వురా, నువ్వే అక్క చెప్పాలి. కొట్టండి ఇప్పుడు కాదు, ఆన్సర్ చెప్పాక రా. రా, ఏం పేరు నీ పేరు? సునీత. అక్క ఏసయ్య నమ్ముకుంటున్నావా నువ్వు? నమ్ముకుంటున్నాను. ఎందుకు ఏసయ్యని ఎందుకు నమ్ముకుంటున్నావు? బోలు మంది ఉన్నారు కదా, మన కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు, అందుకనే ఏసయ్యని నమ్ముకుంటా. ఇంకెవరు పెట్టలేదేటి? నేను మొన్న సిలువ వేయించుకున్నాను కదా, మా పిఠాపురంలో స్కిట్ స్కిట్ వేసాను కదా. సిలువలో రక్తం కార్చాడు అన్న ఏసయ్య. నువ్వు రౌడీ అవ్వాల్సింది. మతో మాత్రం అందుకు సమాధానం చెప్పేద్దు, చెప్పలు కొడదాం ఒక గట్టిగా. రైట్, ఇంకెవరన్నా దమ్మున్నాడు ఉన్నాడు ఇక్కడ? నేను ఏసయ్య ఎందుకు నమ్ముకుంటున్నాను? అన్ని స్కూల్కి రే, సంకల్లో బైబిల్ పెట్టుకుంటూ చెప్తావు కదా నువ్వు. వెళ్ళరా, నేను నువ్వే వెళ్ళరా. నువ్వు ఎందుకు సండే స్కూల్కి వస్తున్నావు? నీకు ఏం తెలుస్తుందో ఎల్లరా. రే నువ్వు రాదా, సంకలో ఎట్టున్న బైబిల్ ఆ బైబిల్ ఎట్టు రా, నువ్వు ఇలారా. బైబిల్ సంకలోనే పెట్టుకో, అలవాటు అయిపోయింది అని మన క్రైస్తవ పిల్లలు చిల్డ్రన్స్. నువ్వు ఏసయ్యని ఎందుకు దేవుడిగా నమ్ముకుంటున్నావు చెప్పు. నిజం చెప్పాడు, నాకేం తెలదంట. తెల్లంట, వీడి గన్న ఇక్కడ పెట్టి అడగాల, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఏసయ్య అసలు నీకు తెలిసింది చెప్పు, ఏం తెలిస్తే చెప్పు. మీ అమ్మ నమ్ముకోమని నమ్ముకుంటున్నావా? మీ తాత నమ్ముకోమని నమ్ముకుంటున్నావా? లేదు. ఎందుకు నమ్ముకుంటున్నావు? పిల్లలంటే ఇష్టం. నీకా? ఎంతమంది పిల్లలు కన్నావు? నీకు పిల్లలంటే ఇష్టం అంటే ఎంతమందిని కన్నావమ్మా? పెళ్ళి కాలేదు. ఎవరికి? నాకు. సరే, ఏసయ్యకి పిల్లలంటే ఇష్టం అంటున్నావు అంతేనా? నమ్ముకోవు. నమ్ముకుంటా. ఇది ఎందుకు నమ్ముకున్నావు? ఏసయ్య ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా,
నువ్వు ఏసయ్యని ఎందుకు నమ్ముకుంటున్నావు? రే నవ్వద్దు, చాలా సీరియస్ క్వశ్చన్ ఇది, చెప్పు. శిలువ రక్తం కాల్చాడు. నువ్వు చూసావేటి? మరి ఎలా నమ్ముతున్నావు? ఆ బైబిల్ ఉంటే మేము నమ్మేలా? తినమ్మాల, బైబిల్ ఉంటే భయ్ చాలా పుస్తకాలు ఉన్నాయి కదా. రైట్, చెప్పలు కొట్టిన పిల్లలు మీ అందరికీ కొంత 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 ఆన్సర్ తెలుసు, ఇచ్చారు చెప్తున్నారు కాబట్టి. ఆది రెడ పిల్లలు, జీసస్ అని చెప్పాలి, అది మెయిన్. చెప్పండి గట్టిగా పిల్లలు. నేను వెళ్ళిపోయే ముందు మీకు ఒక క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు వింటారా? మీకు ఇష్టమైతే నేను చెప్తాను, అది చెప్పను. చిన్న మోకరిని చిన్న ప్రార్థన చేద్దాం. వన్, మోకరిళ్ళు అందరూ మా ఫాస్ట్గా. ప్రార్థన అంటే మోకరిళ్ళాలి. ఒరే ఇసురో మని మోకాలు లేకు, ఏసై కూడా సిరాకోత నేను చూస్తుంటాను. ఇల్లు మోకలేసి చేతులు జోడించండి. ప్రార్థన అంటే ఏసైతో మాట్లాడతాం. నువ్వు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటావు అది కాదు. ఒరే ప్రార్థన, నిలువు మోకలేయండి. హలో, నిలువు మోకలేసి ఏసై కనిపించేలాగా ధైర్యంగా చేతులు అలా జోడించి ఆయనకి వినబడేలాగా ప్రార్థన చేయి. తమ్ముడు నువ్వు గుర్తుకురాడు, నోట్లో సుణుక్కోకు. ప్రార్థన అంటే గట్టిగా చక్కగా ధైర్యంగా చేయవలసింది. హలో చంద్ర ప్రార్థన, ఏసయ్యా నిన్ను నేను ఎందుకు నమ్ముకుంటున్నాను, అసలు నిన్నే ఎందుకు నమ్ముకోవాలి, ఆ క్లారిటీ నాకు దయచేయి ప్రభా అని చిన్న ప్రార్థన. ఏసయ్యా ఈ మంచి వేళలో మనం ప్రార్థన చేయాలి. ఈ మంచి వేళలోన చిన్న పిల్లలము మేము ఏసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. నాతో పాటు కలిసి పాడండి. ఈ మంచి వేళలోన చిన్న పిల్లలము మేము పాడాం. ఏసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఒకసారి ఈ మంచి, ఈ మంచి వేళలోన చిన్న పిల్లలము మేము ఏసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. అందరు నమ్మకాలు చెప్పండి పిల్లలు. మా మంచి ఏసయ్యా నోటితో ఏసైకి వినబడేలా చెప్పండి. నిలువు మొక్కలేద్దాం అందరూ ఫాస్ట్గా. మా మంచి ఏసయ్యా, మా దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు ఏసయ్యా. ఈరోజు నిన్నెందుకు ఆరాధించాలో, నిన్నెందుకు పూజించాలో, నువ్వెందుకు దేవుడు అయ్యావో నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి ఏసయ్యా. ఏసయ్యా నాతో మాట్లాడండి ఏసయ్యా, నేను వింటాను ఏసయ్యా. ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరిలా కూర్చుందాం పిల్లలు. ఒక్క మాట చెప్పేసి మేము పంపించేస్తాం పిల్లలు. ఈ ప్రపంచంలో ఏసైకి ఇంకా వేరే ఇంకా చెప్పుకుంటున్న వ్యక్తులకి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం పిల్లలు. పిల్లలు చిన్నప్పటి నుంచి మీరు సండే స్కూల్కి వెళ్తున్నారు, మీ మమ్మీ డాడీ దేవుడు కూడా ఏసయ్యే, మీ తాతల డాడీ కూడా దేవుడు కూడా ఏసయ్యే. కానీ చిన్న క్లారిటీ మనం మిస్ అవుతున్నాం పిల్లలు. ఆ క్లారిటీ ఈరోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఇష్టమా పిల్లలు? బాయ్స్ మీకు ఇష్టమా? అందరూ చక్కగా ఫ్రీగా చేతులు కట్టేసుకుని చక్కగా కూర్చుందామా? అసలు ఏసయ్య గొప్పతనం ఏంటంటే, మనకు ఆయన చేసిన గొప్పతనం, మన కోసం ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన కొన్ని పనులు, చాలా కొన్ని పనులు మీకు అర్థమయ్యే విషయంలో మీకు చూపించి నేను చెప్తాను. ఏసయ్య మన కోసం ఏం చేశాడు, మనం ఏసయ్య కోసం ఏం చేయాలి? ఒక్క మాట జాగ్రత్తగా వినండి పిల్లలు. ఈ ప్రపంచంలో మొన్న మొన్నే కొత్తగా ఒక వైరస్ వచ్చింది.
ఆ వైరస్ పేరు చెప్తారా? ఇంకా గట్టి చెప్తారా? కరోనా వైరస్ కదా పిల్లలు, అది ఈ మధ్య బాగా హల్చల్ చేస్తుంది. ఎవడైనా సరే భయపడిపోతున్నాడు. డబ్బున్నవాడిని సైతం భయపెట్టేసింది, పేదోడిని సైతం వణికించేసింది. కానీ ఈ అమాయకి ప్రజలకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఒకవేళ తెలిసినా సరే ప్రజలు మర్చిపోయిన విషయం ఏంటంటే, కరోనా వైరస్ కంటే భయంకరమైన వైరస్ చాలా దినాల నుంచి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఏంటా వైరస్ అంటే, బహుశా మీలో కొంతమందికి ఆల్రెడీ తలంపులోకి వచ్చింది, అదే పాపం అనే వైరస్. ఏ వైరస్? ఇది కరోనా వైరస్ కంటే చాలా. కరోనా వైరస్ బ్రతికున్న మనిషిని మాత్రం చంపగలదు, ఈ పాపం అనే వైరస్ చనిపోయిన వ్యక్తిని కూడా మరలా ఇంకోసారి చంపేస్తుంది, అదే నిత్య మరణం. దాన్ని నరకం అన్నాం. ఏమన్నాం? సో ఈ నరకాన్ని తప్పించుకోవాలి అంటే పిల్లలు, ఆ పాపం క్షమించబడాలి, ఆ పాపం అనే వైరస్ని చంపేయాలి. ఏం చేయాలి? ఆ పాపం అనే వైరస్ని చంపేసే శక్తి ఈ ప్రపంచంలో ఒక్కడికే ఉంది, ఆయనే. ఎవరు? ఇంకా గట్టిగా చెప్పా, ఇంకా గట్టిగా. ఎందుకు ఆయనకు మాత్రమే ఉందంటే పిల్లలు, ఈ ప్రపంచంలో యేసయ్య మాత్రమే పరిశుద్ధుడు. ఎవరు? నోటితో చెప్పు. ఎవరు? అందరు చెప్పండి. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన రక్తం మాత్రమే. తమ్ముడు, ఇది బోరు కొడితే నీ బతుకు బాగుపడదు, జాగ్రత్తగా విను. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఒక్క రక్తం మాత్రమే పాపం అనే వైరస్ నుంచి మనల్ని రక్షించగలదు. ఇంకా ఏ టానిక్ వాడినా సరే ఈ పాపం అనే వైరస్కి మందు లేదు. పిల్లలు, ప్రపంచంలో ఎవరూ చేయలేని పని యేసయ్య ఒక పని చేశాడు. ఏంటంటే, నీ నా పాపాలని క్షమించారు. ఏం చేశారు? ఈరోజు ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే పిల్లలు, మనం చిన్నప్పుడు పెన్సిల్తో రాసిన దాన్ని చెరిపేయగలిగేవాళ్ళం ఎరేజర్తో, కొన్ని దినాలకి పెన్నుతో రాసింది కూడా చెరిపేయగలుగుతున్నాం. ఇంకా టెక్నాలజీ వచ్చి కంప్యూటర్లో రకరకాల ఎడిటింగ్లు చేసేస్తున్నాం. కానీ జీవితంలో కొన్ని కొన్ని మిస్టేక్లు మచ్చలుగా ఉండిపోతాయి, వాటిని మరలా ఎవడో చెరపలేడు. ఆ సమయంలో చేసిన తప్పిదం నీ జీవితాంతం నిన్ను వెంటాడుతుంది. అది కవర్ చేసుకుందామన్నా సరే కవర్ అవ్వదు. కానీ అలాంటి మొండి మరకలు సహితం యేసయ్య తుడి చేశాడు, యేసయ్య కడిగేశాడు తన రక్తం చేత. పిల్లలు, మీలో కొంతమందికి అర్థమవుతుంది, మీ దగ్గర కూడా వస్తున్నాను, కంగారు పడకండి. యేసయ్య మన పాపాలని క్షమించేశారు. ఇది ప్రపంచంలో ఎవడూ చేయలేడు, ఎవడికి ఆ దమ్ము లేదు. ఆమేన్ చెప్పండి అందరూ. నువ్వు పూజిస్తున్న యేసయ్యకి, నువ్వు చర్చికి సంఘంలో బైబిల్ పిల్లలు వచ్చేస్తున్న యేసయ్యలో గొప్పతనం ఏంటంటే, నీ పాపాన్ని క్షమించగలిగిన సమర్థుడు. యేసయ్య మన కోసం చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన పాపాలని క్షమించారు. ఫస్ట్ థింగ్ ఏంటి? రేపు అడుగుతున్నానయ్యా, క్వశ్చన్ అడుగుతాం, గిఫ్ట్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి. రెండోది పిల్లలు, ఆయన మన కోసం చేసిన పని ఏంటంటే, ఎవరు పాపాలు అయితే క్షమించబడతాయో, మార్నింగ్ బెన్నీ స్టోరీలో విన్నాం, ఆ క్షమించబడిన పాపాలు క్షమించబడిన వ్యక్తి తిరిగి జన్మిస్తాడు చిన్నబిడ్డగా. అంటే యేసయ్యని కలిగిన వ్యక్తులకి రెండు బర్త్డేస్ ఉంటాయి. అందరికీ కూడా, యేసయ్యని కలిగిన ఎవరికైనా సరే రెండు బర్త్డేస్, ఒకటి లోకంలో పుట్టిన బర్త్డే ఉంటుంది జూనో మే ఆగస్టు అలాగా, మళ్ళీ యేసయ్య కుటుంబంలో తిరిగి క్రొత్తబిడ్డగా జన్మిస్తాం, అదొక బర్త్డే. ఆ సెలబ్రేషన్ భూమి మీద జరగదు, పరలోకంలో జరుగుతుంది. హలో, ఆ బర్త్డే సెలబ్రేషన్ ఎవరు జరుపుకుంటారో తెలుసా? దేవదూతలు జరుపుకుంటారు. నువ్వు ఎప్పుడైతే మోకరిని నీ పాపాలు ఒప్పుకుని యేసయ్యని దేవుడిగా తండ్రిగా అంగీకరిస్తావో, తమ్ముడు చెల్లి, దేవదూతలు యేసయ్య కలిసి సెలబ్రేషన్ చేసుకుంటారు. నా కుమారుడు తప్పుపోయి రక్షింపబడ్డాడు, నా కుటుంబంలో చేర్చబడ్డాడని, నా కుమార్తె చేర్చబడిందని అనుకుంటారు. చాలామంది ఒక దిక్కుని రాంగ్ స్టెప్ వేస్తారు. జాగ్రత్త వినండి యూత్, యూత్ జాగ్రత్త వినాలి. చాలామంది తిరిగి జన్మిస్తారు యేసయ్య కుటుంబంలో. తిరిగి జన్మించేటప్పుడు ఎవడైనా సరే జన్మించినప్పుడు ఎంత ఉంటాడా, అంత ఉంటాడా చెప్పాలి? ఎంత ఉంటాడు? చిన్నగా ఉంటాడు కదా,
చిన్న బాబుని చూసి మనం చాలా ముద్దాడతాం కదా అన్నయ్య, అందరు ఇష్టపడతారు వాడు చిన్నగా ఉన్నాడని. ఆడు ఎన్ని రోజులు పోయినా అలా చిన్నగానే ఉన్నాడు అనుకో, ఎవడో ఇష్టపడ్డు ఇష్టపడతాడా? 10 సంవత్సరాలు వచ్చేసినా ఇంకా నోట్లో వేలుపెట్టుకుని అంటున్నాడు అనుకో, వాడిని ఎవడు కూడా ఇష్టపడ్డు. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కొంతమంది పుట్టి జన్మించి అలాగే ఉండిపోతారు. తల్లిదండ్రులకు ఎప్పుడు సంతోషమే తెలుసా? ఆ పుట్టిన చిన్నబిడ్డ ఎదగాలి. ఏం చేయాలి? ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, బలంలో ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. మీలో చాలామంది మీ హృదయాన్ని ఏసుకి ఇచ్చేశారు, అది నాకు తెలుసు. కానీ మీరు అక్కడే ఉండిపోయారు, ఇంకా ఎదగలేదు. ఎదగాలి, అప్పుడు దేవునికి సంతోషం. ఎప్పుడైతే దేవుని కుటుంబంలో చిన్నబిడ్డగా జన్మిస్తామో పిల్లలు అని ఆ రీసౌండ్ రాకూడదు, అస్సలు రాకూడదు. ఎప్పుడైతే దేవుని కుటుంబంలో జన్మిస్తామో పిల్లలు, గుడ్ న్యూస్ చెప్తున్నాను పిల్లలు, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. యేసయ్య మీకు డాడీగా ఉంటారు. ఆమేన్, ఆమేన్ చెప్పండి అందరూ. ఈ లోకంలో తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళు కొన్ని సమస్యలు, మీ సమస్యలు వారు నెరవేరుస్తారు, చూస్తారు. కానీ పిల్లలు, యేసయ్య మీకు డాడీగా ఉండి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు చేయలేని పనులు, వాళ్ళు ఇవ్వలేని ప్రొటెక్షన్, హలో, వాళ్ళు చేయలేని మేలులు యేసయ్య చేస్తారు. మూడోది చాలా ఇంపార్టెంట్, యేసయ్య మన హృదయంలోకి ఇదిగో ఇలా వస్తారు. చూసారా ఈ హృదయంలో ఎవరున్నారు? యేసయ్య. ఎవరైతే చిన్నబిడ్డగా యేసయ్య కుటుంబంలో తిరిగి జన్మిస్తారో వాళ్ళ హృదయంలోకి యేసయ్య వస్తారు. ఎవరి హృదయంలో అయితే యేసయ్య ఉంటారో వాళ్ళ జీవితాలు దీవింపబడతాయి. వాళ్ళు అన్ని విషయాల్లో దీవింపబడతారు, కొన్ని విషయాల్లోనే కాదు. కొంతమంది మేము దేవుని పిల్లలమే అని అంటారు, చర్చికి వస్తారు, యాక్టివ్గా ఉంటారు, ప్రార్థన చేస్తారు. స్కూల్లో వీళ్ళే మొద్దులు, మొద్దులు బ్యాచ్లో ఎవర్రా ముందంటే వీళ్ళే. అలా ఎవరు ఉండకూడదు. ఎవరైతే దేవుని కలిగిన పిల్లలుగా ఉన్నారో అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు, కొన్ని విషయాల్లో కాదు. ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తారు, మీకు జ్ఞానం ఇస్తారు, మంచి పేరు ఇస్తారు. ఎలాంటి పేరు అక్క, ఎలాంటి పేరు? ఈరోజు మన పేర్లు ఎలా ఉన్నాయి? ఊర్లో సాక్ష్యం ఎలాగుంది? గుళ్ళో సాక్ష్యం ఎలాగుంది? స్కూల్లో సాక్ష్యం ఎలాగుంది? కాలేజీలో సాక్ష్యం ఎలాగుంది? ఆలోచించుకోవాలి పిల్లలు. దేవుని పిల్లలు ఎంత జ్ఞానవంతులు అంతే ఏ స్టేజ్కి ఆ డ్రామా వేసేస్తాం మనం కదా. ఏ స్టేజ్ అయితే ఇక్కడేమో దేవుడి పాటకు డ్యాన్స్ చేస్తాం, కాలేజీలో ఇంకేంతులు వేసేస్తాం. సిగ్గు లేదు, సిగ్గు ఉండాలా? ఏ ఉండాలా? నువ్వు నిజంగా దేవుని పిల్లోడు అయితే, బిడ్డవైతే నేను దాన్ని చెయ్యనని చెప్పాలి, అది నీ సాక్ష్యం. చాలామంది క్రైస్తవ పిల్లలు తెలిసిన నేను చాలా ఊర్లు తిరుగుతూ ఉన్నాను, అప్పుడు చూస్తున్నాను అన్నమాట. ఇక్కడేమో హల్లెలూయా, కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఇంకో గొయ్య కదా. జాగ్రత్త, నీ హృదయంలో ఎవరుండాలి? అవసరం లేదు, అయినే వస్తారు నువ్వు నిజంగా జీవితాన్ని ఇస్తే. పిల్లలు, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి ఏం చెప్పాను, ఫస్ట్ మన పాపాలు క్షమిస్తారు, రెండోది ఆయన కుటుంబంలో చిన్నబిడ్డగా జన్మిస్తాం, ఆయన మన డాడీగా ఉంటారు, మన హృదయంలో కేసు వస్తారు. నాలుగోది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లలు జాగ్రత్త వినాలి, మన జీవితాన్ని యేసయ్య చేతిలోనికి తీసుకుంటారు. హల్లెలూయా, గట్టి చెప్పండి అందరూ. బాగుందా మీకు, నచ్చుతుందా మీకు? నచ్చుతుంది. మన జీవితం ఎవరి చేతిలోకి వెళ్ళిపోద్ది అంటే, పిల్లలు, తమ్ముడు జాగ్రత్త వినాలి, నీకోసం చెప్తున్నాను, యేసయ్య చేతిలోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే మన జీవితం యేసయ్య చేతిలోకి వెళ్ళిపోతుందో అద్భుతమైన కాపుదల. ఎవరిదన్నా పెన్ ఉందా అక్క? హలో పెద్దక్క, ఆ పెన్ ఇలా ఇస్తారా? పైకి లేవండి, నాకు ఇవ్వండి పెన్, మళ్ళీ ఇస్తాను మీకు. అక్క పేరు ఏం పేరు? రా. ఈ అక్క దగ్గర ఒక పెన్ ఉంది, అది నా చేతిలో పెట్టింది. నా చేతిలో పెట్టావు కదా, ఈసారి వెళ్ళి కూర్చో. ఇప్పుడు రే ఇటురారా, పైకి లేక్, ఫాస్ట్గా లేక్, ఫాస్ట్గా లేక్, ఈ పెన్ తీసుకో, పైకి లేక్, ఈ పెన్ తీసుకో తమ్ముడు, ఈ పెన్ తీసుకో ఫాస్ట్గా లేక్, చెప్పలు కొండి గట్టిగా, ఇక్కడ రా. వీడు చాలా బద్ధకం వచ్చేసింది, చూడరా, వెరీ గుడ్, వీడు యాక్టివ్గా ఉన్నాడు. రే ప్యాంట్ ఎలాగుంది? ఈ పెన్ తీసుకో, తీసుకోరా, తీసుకో. వీడు తీసుకోగలుగుతున్నాడా? తీసుకోలేకపోతున్నాడు. ఏ ఎందుకని? నేను చెప్పు, గట్టి చెప్పు, వెరీ గుడ్, నేను ఇవ్వట్లేదు, తీసుకోరా,
సరే ఈ నన్ను బలవంతంగా లాక్కోలేడా లాక్కోలేడా ఏ ఎందుకని ఈడు నేను పెద్దోన్ని వీడు బలం తక్కువ నా బలం ఈ నన్ను కొట్టేసి తీసుకోలేడు ఈ పెన్ను తీసుకోలేడా తీసుకోరా లాక్కోరా నేను చూ ఇగో ఇది మన జీవితం మన జీవితాన్ని వేసే చేతిలో పెట్టామనుకో వేసే గట్టిగా పట్టుకుంటారు ఎలా పట్టుకుంటారు ఆ గట్టిగా నువ్వు పెట్టావు కదా మరి ఎందుకు గట్టి పట్టుకుంటారు ఈ సాతనగాడు నువ్వు సాతనా వీడు కాదు అస్సలు కాదు వీడే ఒప్పుకుంటున్నాడు సాతనలాగా యాక్ట్ చేయడానికి వచ్చాడు అంతే వచ్చే మాస్క్ వేసాడు తీసుకో నేను చూస్తాను 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 లాక్కోరా నాకు చిరాకు అన్ను తను ఏం చేస్తాను పో మరి తన్నేకి పోయా ఇక సాతనగాడు తుర్రమని పారి ఏసైకి వాళ్ళ జీవితాలు ఎవరు పిల్లలు ఒకళ్ళు ఇచ్చినా సగమే ఇస్తారు ఇంకో సగం మాకు అన్నీ తెలుసు అనుకుంటారు నీకేమీ తెలదో రేయ్ నీకేమీ తెలదో ఎవరికి ఏమీ తెలదో అందరూ వేసి చేతిలో పెట్టేయాలి కదా నేను చాలా బాగా మేనేజ్ చేస్తున్నాను కాలేజీలో అనుకుంటారు కొంతమంది నా బొంద నీకేం తెలదో నువ్వేం మేనేజ్ చేసింది ఏమి లేదు అక్కడ నీ జీవితాన్ని పూర్తిగా ఎవరి చేతిలో పెట్టేయాలి రే అందరూ వినాలి ఎవరి చేతిలో పెట్టేయాలి అప్పుడు ఆయన నిన్ను కాపుదల భద్రత ఇస్తా ఏది నీకు చూపించలేదా ఇదిగో ఆ పిక్చర్ కూడా చూపించలేదు కదా ఇదిగో అప్పుడు నీకు భద్రత ఉంటుంది అన్నమాట కాపుదల ఏసీ చేతిలో నీ జీవితాన్ని పెట్టేశాక ఆయనకి తెలుసు ఆ జీవితాన్ని ఎక్కడ పెట్టాలో ఆయనకి బాగా తెలుసు నిన్ను ఎక్కడ ఉంచాలా అక్కడ ఉంచాలా నువ్వు కంగారు పడిపోకూడదు ఆయన చేతిలో పెట్టేసి నువ్వు అలా వెయిట్ చేయాల తమ్ముడు యూత్ మీరు వింటున్నారా ఆయన చేతిలో పెట్టేసి మీరు హ్యాపీగా ఉండాలి అప్పుడు ఏ టెన్షన్స్ రా ఏది వచ్చినా ఆయనకి తెలిసిపోద్ది కదా ఆయన కాపాడుతారు ఆయన ప్రొటెక్షన్ మనకు ఉంటుంది ఇక ఐదవదిగా పిల్లలు అద్భుతమైన పరలోక రాజ్యాన్ని యేసయ్య మన కోసం దాచి ఉంచారు ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఈ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఏ కొండ ఎక్కవసరం లేదు ఏ కొండ మీద జారిపోని అవసరం లేదు ఆయనే అన్నీ చేశారు ఇది ఉచితమైన బహుమానం హలో అందుకే చాలామంది సీప్ అయిపోయింది ఇది పాస్టర్ గారు పెళ్ళి అయిపోయి వచ్చేస్తాండి అంటున్నారు చాలామంది నేను పాస్టర్ గారినే ఓ చిన్న ఏజెన్సీలో చేస్తున్నాను 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ప్రార్థన చేయండి దీనికోసం కారు గట్ట ఇవ్వమని కాదు పరిచయం బాగా చేయాలండి సరే ఇది పరలోకం చాలా ఉచితమైన బహుమానం ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా అన్నాను ఏమనుకోవద్దు మీరు సినిమాకి వెళ్ళాలనుకో ఏం తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఒక సర్కస్కి వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే అక్కడ టికెట్ డబ్బులు మీ దగ్గర లేవనుకో అప్పుడు నేను వచ్చి ఏం పేరు నీ పేరు సందీప్ కుమార్ ఖమాన్ ఏంటరా సందీప్ కుమార్ చెప్పలు కొన్ని సందీప్ కుమార్కి అందరూ సందీప్ కుమార్ అంటే నాకు ఇష్టం కదా సందీప్ కుమార్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏయ్ గేట్ దగ్గర నాపుతారు ఏయ్ సందీప్ కుమార్ నువ్వు టికెట్ మళ్ళీ చెల్లించలేదు టికెట్ కాస్ట్ నువ్వు ఇవ్వలేదు మాకు కాబట్టి నువ్వు అవుట్ అంటారు అప్పుడు నేను వస్తాను హీరోలాగా నేనెవరు అన్న ఫీలింగ్ అనమాట ఏముండదు ఇక్కడ ఆడివేళ నేను కడతాను నా దగ్గర ఉన్నాయి డబ్బులు నిజంగా ఉన్నాయి అని చెప్పి పట్టుకో సందీప్ కుమార్ని ఎగ్జిబిషన్లోకి తీసుకెళ్ళండి టికెట్ ఇటు కొనుక్కోలేదు ఎవరు కొన్నాడు ఎవరు కొన్నారు అలాగే మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే కొంచెం వెల కట్టాలి అది ఎవరు మనం చెల్లించలేదు యేసయ్య సిలువలో మన వెళ్ళంతా చెల్లించారు మనం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలని దేవునితో ఆనందించాలని మనం ఎవరు వెళ్ళే ప్లేస్ కాదు ఇది పక్కూరు కూడా వెళ్ళలేము కొన్ని కొన్నిసార్లు డబ్బులు ఉండవు మన దగ్గర ఆదివారం పరిచయకి వెళ్ళాలి కదా నేను ఇంకో ఊరు కొన్నిసార్లు కష్టమవుతుంటుంది కానీ యేసయ్య నేరుగా పరలోకానికి తీసుకెళ్తున్నారు మనందరినీ ఏమి వెల చెల్లించకుండా ఆయనే వెల చెల్లించారు పిల్లలు ఇలా పరలోకం ఇచ్చిన దేవుడు ఇంత భద్రత ఇంత కాపుదల మన హృదయంలోకి వచ్చేసి నివసించే దేవుడు లోకంలో ఎవరు లేరు నేను ఎక్కడో అవతల కొన్ని కొండలు అవతల ఉంటాను మీరు నా దగ్గరికి రండి అనలేదు దేవుడు ఆయనే మన దగ్గరికి వచ్చేసాడు ఆమెన్ చాలామంది నిర్జీవంగా ఉంటున్నారు ఆమెన్ చెప్పట్లేదు చెప్పండి మనల్ని వెతుక్కుంటూ ఆయన వచ్చి ఎంత ప్రేమ ఒరేయ్ మీకేమన్నా అర్థమవుతుందా నిన్ను నన్ను ఎత్తుక్కుంటా వచ్చాడు మనం త్రావ తప్పిపోతుంటే ఆయనే వచ్చి మనకి మరలా ఆయన ఉండే పరలోకానికి
తీసుకెళ్తున్నాడు. ఎంత మంచి యేసయ్య కదా, నువ్వు నేను ఆరాధించే దేవుడు కదా. పరలోకాన్ని ఎవడన్నా ఇవ్వగలడా? మన 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 సీఎంలో ఇద్దరు సీఎం ముందు సీఎం గారు ఏదో కట్టించినారు. ఏటది? డ్యాములు కాదు, పట్నం. ఒక పట్నం ఏటది? రాజధాని. కట్టిరా, కడతారులే ఏదో ఒకటి. కానీ ఏసఐ పరలోక పట్టణాన్ని మన కొరకు నిర్మించారు. ఎంతకంటే బెస్ట్ సిటీ కదా. కొన్నిసార్లు వైజాగ్ చూడడానికి, పాడేరు అరకు చూడడానికి వస్తూ ఉంటారు. మా ఊరి నుంచి కొంతమంది వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ పరలోకం చూడాలని చెప్పాలి మనం ఏదో రోజు కదా. ఎంతకంటే ఎంత బెస్ట్ సిటీ ఎవడో తయారు చేయలేడు. రే, చిన్న గోల్డ్ రింగ్ మనకుంటే ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఇంక ఇలాగే మాట్లాడతారు అందరూ. సిస్టర్ గారు చెప్పండి ఏంటండి, మరి కనిపించాలి కదా. ఒక చిన్న చైన్ చేయించుకుంటే ఇంకా ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఎగేస్తుంటారు అది మళ్ళీ కదా. చున్నీ పైకి మరియేస్తారు, చున్నీ పైకి వచ్చేయాలి చైన్. ఆంటీ ఇది కదా, ఈ చిన్న చిన్న గోల్డ్కి గీరకపోయిపోతుంది నీకు. పరలోకంలో గోల్డ్ మీద నడుస్తావు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగాను. పరలోకంలో ఎక్కడ నడుస్తావు? మన కాలు కింద ఉంటుంది గోల్డ్. రోడ్లన్నీ గోల్డే, అర్థమవుతుందా? అది మరి బంగారంతో ఇల్లులట. ఒరేయ్, మీరు దేనితో కట్టుకున్నావు? ఇసుకతో కట్టుకున్నావా? కూలిపోద్ది. సిమెంట్తోనూ కట్ట కట్టుకున్నాం మనం. పరలోకంలో ఏసీ మన కోసం బంగారంతో ఇల్లు కట్టించారంట. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఒక ఎంతమందికి నిజంగా చెప్పండి, ఒక ఆశ ఉంటుంది చెప్పండి. ఆశ లేదో మాట్లాడుకుని ఊరుకోండి. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది చెప్పండి రా. నిజంగానా? ఇంత మంచి పరలోకాన్ని మనకు ఎవరిచ్చారా? మన పాస్టర్ గారు కదా. ఈ మధ్య పాస్టర్ గారు ఫీలింగ్ ఎక్కువైపోయింది. మా పాస్టర్ గారు, మా మినిస్ట్రీ కదా. మనమే అలా పాటు తప్పు, వాళ్ళకి పాపం ఏమి ఉండదు. మధ్యలో కింద ఉన్న వాళ్ళు గోళ ఎక్కువైపోతుంటుంది కదా. అలా చేయకూడదు. దేవుణ్ణి మాత్రం కనపరచాలి, వీళ్ళని గౌరవించాలి కదా. పిల్లలు మీకు అర్థమవుతుందా? ఏం వచ్చిన వాళ్ళు మీకు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి పిల్లలు, ఏసయ్యా ఈ ఐదు విషయాలు ఒకసారి. సిస్టర్ మీరు రండి, ఎవరు వస్తారు నాకు సాయం చేయడానికి ఫాస్ట్గా? యాక్టివ్గా ఎవరున్నారు ఈ సండే స్కూల్లో నాకు సాయం చేయడానికి? ఒకసారి ఫాస్ట్గా ఎవరు వస్తారు? సారా నీకు పొల్లి లేకుండా దేవుడు వాడుకుంటున్నాడు. నేను నాకు జుట్టు లేకుండా వాడుకున్నట్టు పడుకో. ఉషా, ఈ తమ్ముడిని దేవుడు దీవిస్తాడు. పడుకో ఇలాగా. అలా పడుకో. వెరీ గుడ్. వీడు సిగ్గుపడకుండా ముందుకు వచ్చాడు. బాగా పట్టుకోరా, ఇలా పట్టుకో. సో ఫస్ట్ ఏసయ్య మన పాపాలు క్షమించారు. రెండవది, ఆయన కుటుంబంలో మనం తిరిగి చిన్నబిడ్డగా జన్మించాం. మన హృదయంలోకి ఎవరు వస్తారు? మన ఇంట్లోకి వెళ్ళారు కొంతమంది, చాలామంది. మీ ఇంటికి మేమా అంటారు. రై, ఏసై నీ హృదయంలోకి వస్తాను అంటున్నాడు. నీకు తినడం లేదు. ఇదిగో మన హృదయం, మన జీవితాన్ని ఏసై చేతిలోకి తీసుకుంటాడు కదా. పరలోకాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఏసై ఇన్ని చేశాడు కదా, నువ్వేం చేయాలో రేపు చెప్తాను. కానీ ఆల్రెడీ నీకు తెలుసు, ఏసై నువ్వు నా కోసం ఇన్ని చేసావు, నేను నీ కోసం ఏమీ చేయట్లేదు. కనీసం నా పక్క ఫ్రెండ్స్కి చెప్తాను. పిల్లలు, ఒకే ఒక మాట చెప్తాను. ఏం చేయాలో ఇంకో ఐదు విషయాలు వెనకాల ఉన్నాయి, అవన్నీ చెప్పను. కానీ ఒక విషయాన్ని చెప్తాను, ఒకే ఒక విషయాన్ని చెప్తాను. నీకు ఏసై గురించి బాగా తెలుసు. కుట్టిగారు ఇటురండి. ఏసైని, ఏసై ప్రేమ ఏటో నీకు తెలుసు. ఏసయ్య బలమేటో నీకు తెలుసు. ఆయన అంత బలవంతుడో నీకు తెలుసు. ఇలాంటి విబిఎస్లో నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తున్నావు, పాటల ద్వారా, మ్యాజిక్స్తో, పప్పెట్ షోలతోను. కానీ నీ ఫ్రెండ్కి ఎప్పుడైనా చెప్పావా? రే, నువ్వు వెళ్ళి పెళ్లి కోసం చెప్పావు, సినిమా కోసం చెప్పావు, సర్కస్ కోసం చెప్పావు, డాక్టర్ గారి కోసం చెప్పావు. నువ్వు ఏసై కోసం చెప్పలేదు. అది ఏసై చాలా బాధపడే విషయం. ఏసయ్య ఈరోజు నుంచి చెల్లి నేను ఏసై కోసం చెప్తానని నా ఫ్రెండ్స్కి. మీరే బాగా చెప్పగలరు, మాకంటే ఇలా స్టేజీలు అవసరం లేదు. మేము మైకులు ఉంటేనే వాగ్గలం, స్టేజీలు ఉంటేనే పాడగలం. ఇలాంటి వాళ్ళు లేకపోతే అసలు ఏం చేయలేము. ఇవ్వడు కదా. ఒరేయ్, మా చర్చిలో సండే స్కూల్ జరుగుతుందిరా, నువ్వు రారా, ఏసై నేను దీవిస్తాను, నన్ను దీవించాడు రా అని చెప్తే నీ మాట వింటాడు. వింటాడా విండా? మీరు నేరుగా వాడి ఇంట్లోకి వెళ్ళచ్చు. వెళ్ళొచ్చు. వాళ్ళ అమ్మకొని నేను ఆపుతుందా? వాళ్ళ డాడీ ఆపరు. మీరు దోస్తులు కాబట్టి నేను వెళ్తే ఊరుకుంటారా? చేస్తాం తల్లి అంటూ ఊరుకుంటారా? వెళ్ళి వెళ్ళవయ్యా అంటారు కదా.
కాబట్టి మీరు చెప్పగలరు. ఇప్పటి నుంచి చాలా టైం వేస్ట్ చేసాం అక్క, మీరు మీ చేతిలో ఉందది తమ్ముడు, మీరు చెప్పగలరు అని. నిజమే అన్నయ్య, నేనేమో పరలోకంలో ఆనందిస్తుంటే నా ఫ్రెండ్ ఏమో నరకంలో బాధపడుతుంటే నేను చూడలేను అన్నయ్య. నేను చెప్తాను ఈసారి ఏసీ నన్ను క్షమించేలా ప్రార్థన చేస్తానని అన్న వాళ్ళు ఫాస్ట్గా మోకలేసినట్టు అందరు కాదు, అందరు కాదు అలాంటి వాళ్ళే ఫాస్ట్గా మోకలే. రియల్గా నేను ఈరోజు నుంచి ఓ ప్రభు ఫాస్ట్గా అందరు నిలువు మొక్కలేద్దాం, ప్రార్థన చేద్దాం పిల్లలు. ఏసయ్యా ఈరోజు నుంచి నా ఫ్రెండ్కి నేను చెప్తాను, నన్ను క్షమించండి ఏసయ్యా. ఇంతవరకు చెప్పలేదు ఏసయ్యా, ఒక్కరికైనా నీ గురించి చెప్తాను, మా చుట్టాలకు చెప్తాను, మా పిన్నికి చెప్తాను, మా అత్తకి చెప్తాను. నువ్వు చెప్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు తమ్ముడు, తన జ్ఞానం ఇస్తాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఇన్ని మొక్కలు లేని లేని వాళ్ళు అలా కూర్చోండి, మిమ్మల్ని ఏం అనం. మాకు అవసరం లేదు ఏసీ కోసం చెప్పి అని తీరిక మాకు లేదనుకున్న వాళ్ళు అలాగే కూర్చోండి, మాట్లాడుకోండి. ఇంకా బోల్డ్ మంది నాశనం అయిపోతున్నారు, మీరు మాత్రం ఎంజాయ్ చేయండి పిల్లలు. చాలామంది పిల్లలకి స్కూల్స్ లేవు. నేను కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు కూడా వెళ్ళాను సువార్త చెప్పడానికి, వాళ్ళకి మీలాగా స్కూల్స్ లేవు, మీలాగా హాస్టల్స్ లేవు, మీలాంటి పాస్టర్ గారు లేరు, మీలాంటి సండే స్కూల్ అనేవి లేడు తెలుసా. కానీ వాళ్ళకి ఏసీ అంటే ఇష్టం, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, ఇలాంటి క్యాంప్స్ లేవు, నువ్వు వేసుకున్న బట్టలు కూడా లేవు వాళ్ళకి. ఏసీ నిన్ను ప్రేమించి మంచి బట్టలు ఇచ్చాడు, నీకు మంచి బోధకులు ఇచ్చాడు, కానీ నీకు ఏమి అర్థం అవ్వట్లేదు. మిలు మోకలేసి నువ్వు నా కోసం ఎన్నో చేసావు ఏసయ్యా, ఈరోజు నేను చెప్తాను ఏసయ్యా, నా ఫ్రెండ్కి చెప్తాను నేను తప్పు చేశాను. ఈ పాట వింటున్నప్పుడే పిల్లలు అది ట్రై చేయండి, అందరూ కలిసి ఆ పాట వచ్చిన ట్రై చేయండి, చూడండి అన్నయ్య చూస్తారు. ఏసయ్య ఈ పాట వింటున్నప్పుడే పిల్లలు మనం ప్రార్థన చేసుకుని మనం సమర్పిద్దాం. ఇంత పెద్ద టెంట్లో ఇంత ఆర్కెస్ట్రా, దూరం నుంచి మా ప్రయాణాలు ఎందుకు తెలుసా పిల్లలు, మిమ్మల్ని ఏసయ్యకి దగ్గరగా చేర్చడానికి. ఏసయ్య నన్ను క్షమించాను, ఈరోజు నేను చెప్తాను, నేను నీకోసం నేను చెప్తాను. నిలువు మొక్కలు సౌండ్ తగ్గించండి, సౌండ్ తగ్గించండి. నిలువు మొక్కలే ఏసయ్య నన్ను క్షమించండి ఫాస్ట్గా. అందరూ ప్రార్థన చేద్దాం, వాయిస్ పెంచండి, కదపకండి, అలా పెట్టండి, చాలు చాలు అలా పెట్టండి, సరే కదపకండి, అందరూ కలిసి ఓ ప్రభు యేసు ప్రార్థన చేద్దాం. నిలువు మొక్కలే కరుణించు, సౌండ్ మూవ్ అవ్వాలి, నీకు సాక్షిగా అందరూ ప్రార్థన చేద్దాం. నన్ను ఏసయ్య నన్ను ఉంచండి సాక్షిగా. ప్రభు యేసు కరుణించు నీకు సాక్షిగా, నీ సాక్షిగా నన్ను చేస్తే సెల్ ఎక్కడ దగ్గర పెట్టండి అలాగా. అందరు ప్రార్థన చేద్దాం పిల్లలు, యేసయ్య నన్ను క్షమించండి, వాయిస్ పెంచండి. సిలువ పైన నీ వాయిస్ పెంచండి, అర్పించి చూపిన నీ ప్రేమ రుచి చూచి మారు మనసు పొందువ పైన నీ ప్రాణం ఉపిన నీ ప్రేమ రుచి చూచి మారు మనసు పొందితి. కానీ దానిని ఎవరికి చెప్పక స్వార్థం చూపితి అయ్యో దోషిని నేను, దోషిని నేనే, దోషిని. నేను దోషిని ఏసయ్య, నన్ను క్షమించండి ప్రభువా, ఏసయ్యా నీకు సాక్షిగా. పాపాన్ని మరణాన్ని గెలిచిచ్చిన రక్షణను అనుభవించే కృపను పొందితి,
పాపాన్ని మరణాన్ని తెలిచి ఇచ్చిన రక్షణను అనుభవించి కృపను పొందితి. కానీ దానిని ఎవరికీ తెలుపక నిర్లక్ష్యం చూపితి అయ్యో దోషిని నేనే ప్రభువా దోషిని నేనే యేసయ్యా. అందరు పాటలు అందాం టీచర్స్ నన్ను క్షమించను ప్రభు ప్రభు యేసు నన్ను క్షమించండి యేసయ్య సాక్షిగా నన్ను క్షమించండి యేసయ్య జీవమున్న నీ వాక్యం జీవాహారంగా అనుదినము నే వింటూ ఫలము నీ వాక్యం జీవాహారంగా అనుదినము నే వింటూ ఫలము పొంది. కానీ దానిని ఎవరికి పంచక అశ్రద్ధ చూపితి అయ్యో దోషిని నేను దోషిని నేనే ప్రభువా నేనే దోషిని సారీ లార్డ్. ఓ ప్రభు యేసు ప్రార్థించేద్దాం కరుణించు నీకు సాక్షిగా నన్ను క్షమించండి యేసయ్య. ఓ ప్రభు యేసు కరుణించు నీకు సాక్షిగా నన్ను సాధించేది మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఒక్కసారి కరుణించు నీ అందరు ప్రార్థించేది మమ్మల్ని క్షమించండి యేసయ్య. ఈసారి చెప్తాను యేసయ్య ఐ'మ్ సారీ లార్డ్ యేసయ్య. ఓ ప్రభు యేసు కరుణించు నీకు సాక్షిగా నన్ను ఉంచు ప్రభు యేసు కరుణించు నీకు సాక్షిగా నన్ను ఉంచు. సిలువ పైన నీ నాకోసమే ప్రభువా అర్పించి చూపిన నీ నాకు బాగా తెలిసేసయ్య మనసు పొంది నన్ను మార్చావు. సిలువ పైన నీ ప్రాణం అర్పించి చూపిన నీ ప్రేమ లాచి చూచి మారు మనసు పొంది. కానీ దానిని ఎవరికి చెప్పక స్వార్థం చూపితి అయ్యో దోషిని నేనే దోషిని. ఓ ప్రభు యేసు కరుణించు క్షమించండి యేసయ్య. నీకు సాక్షిగా నన్ను ప్రార్థన చేద్దాం పిల్లలు నన్ను క్షమించండి యేసయ్య. పాపాన్ని మరణాన్ని గెలిచి ఇచ్చిన రక్షణను అనుభవించే కృపను పొందితి. పాపాన్ని మరణాన్ని గెలిచి ఇచ్చిన రక్షణను అనుభవించే కృపను పొందితి. కానీ దానిని ఎవరికి తెలుపక నిర్లక్ష్యం చూపితి అయ్యో దోషిని నేనే ప్రభువాని. ఓ ప్రభు యేసు కరుణించు క్షమించండి యేసయ్య. నీకు సాక్షిగా నన్ను తమ్ముడు చెల్లి వేసే మీ ప్రార్థన వింటున్నారు
జీవమున్న నీ వాక్యం జీవాహారంగా అనుదినము నే వింటూ ఫలము పొందితి. జీవమున్న నీ వాక్యం జీవాహారంగా అనుదినము నే వింటూ ఫలము పొందితి. కానీ దానిని ఎవరికి పంచకా అశ్రద్ధ చూపితి. అయ్యో దోషిని నేను దోషిని నేనే దోషిని. ఓ ప్రభు యేసు కరుణించు నీకు నన్ను ఉంచు. ఓ ప్రభు యేసు కరుణించు నీకు సాక్షిగా నన్ను ఉంచు. పిల్లలందరిలో ప్రార్థనలు ఉందాం పిల్లలు. ఆఖరి ఒక్క మాట యేసుకి చెప్పి మనం వెళ్దాం. కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిజంగా యథార్థంగా ప్రార్థన చేశారు. నీ ప్రార్థన విన్నాడు తమ్ముడు. ఏసైకి ఇచ్చావు ఏసీ, నేను తప్పక దీవిస్తాడు తమ్ముడు చెల్లి. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎవరిని చూడొద్దు. కళ్ళు మూసుకుని ప్రార్థనలు అందరు ప్రార్థన చేద్దాం పిల్లలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, వి లవ్ యూ జీసస్, we adore you Lord. Thank you Father. Hallelujah, hallelujah. అందరూ ప్రార్థనలు ఉందాం. తమ్ముడు చెల్లి పెద్దయ్య గారు మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరు నిలువు మొక్కలు చిన్న ప్రార్థన. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులు అని సుప్రభువ, శ్రేష్టమైన మీ మాటలు ఈ దినాన బిడ్డలకు వినిపించారు. మీకు స్తోత్రాలు. మీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ విబిఎస్ కొరకై మీకు స్తోత్రాలు నాయన. ఈ దినము బిడ్డలు ఏదైతే నాయన విన్నారో చూశారో వారి మనసులో నెమరు వేసుకుని తమ జీవితాల్లో ఈ పాపిష్య లోకంలో పాప తలంపులు లేకుండా దేవుని మాటల చేత వారు ఆదరించబట్టుకు సహాయించండి. ఇది మేము జరిగించిన ఈ శ్రేష్టమైన వివేసను బట్టి, జరిపించిన మీ దాసులను బట్టి, గుడి వచ్చిన యవనస్తులు ప్రభు ఈ స్థలంలో కూడిన చిన్న బిడ్డలు అందరిని బట్టి మీకే హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను దీవించి పంపించి రేపటి కొరకు సిద్ధపరచండి. యేసు ప్రభు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణయు కూడిన మనకు ప్రత్యేకంగా ఈ రీతిగా దేవుని పరిచర్యకు వాడబడుతున్న తన దాసులకు సదాకాలముతోడై నడిపించునుగాక, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, చాలా మంచి మాటలు విన్నారు. మీరు వాటిని మళ్ళీ రేపు అడిగితే చెప్పాలి ఏం చెప్పారో, వాటిని రేపు అడిగినప్పుడు చెప్పాలి. ఒకసారి అందరూ కలిసి అన్న వాళ్ళకి వందలు చెప్పండి.